చిరంజీవి విక్రమసింహుల వారికి శ్రీ 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 అనంగపాల మహారాజులు గారికి పట్టపురాణి శ్రీమతి వినకాదేవి గారికి చిరంజీవి విక్రమసింహుల జన్మదినోత్సవ సందర్భంగా ఎన్నో కానుకలు వచ్చాయి. ఇది పిల్లల పండుగ, ముందు వాళ్ళ కానుకలు ప్రకటించండి. అలాగే చిన్నరాణి గారి కుమారులు, యువరాజు గారికి సోదరులైన చిరంజీవి వినోదవర్మ రాకుమారుల వారి కానుక. అపర యుగంధరులు, రాజకీయ దురంధరులు అయిన మహామంత్రి చారువాకులం గారి కుమారులు చిరంజీవి కిరీటి గారి కానుక. కుమారా, రాజశాలకులు, చిన్నరాణి వారి సోదరులు, శ్రీ శ్రీ భుజంగరాయల వారి కుమార్తె మధుమతి దేవి గారి కానుక. అమ్మా మధుమతి, ఉపసేనాధిపతి డిండిమ వర్మ గారి కుమార్తె చిరంజీవి సుకన్యాదేవి కానుక. అమ్మా సుకన్య, సర్వసైన్యాధ్యక్షులు, చిరంజీవులకు ఈ వీరశైలుని ప్రేమపూర్వకమైన కానుక. ప్రభు, దేశ దేశాల నుండి సామంతులు, పుర ప్రముఖులు ఎన్నో కానుకలు పంపించారు. వీటన్నిటిలో ఒక విచిత్రమైన కానుక ఉంది. ఏమిటది? కీలుగుర్రం. ఏముందమ్మా, యువరాజా వారి ప్రాణాలు తీయాలని ఎవరో కుట్ర పన్నారు. ఎందుకైనా మంచిది, మనం కొంచెం అప్రమత్తతగా ఉండటం అవసరం. ఈ పాటిగా కుర్ర కుంక స్వర్గానికి చేరుకుంటాడనుకున్నారు. ఆ వీరసేనుడు ప్రతిదానికి అడ్డం వస్తున్నాడు. అవునవును, వాడి ముందు మన రాజకీయాలన్నీ తలకిందులు అవుతున్నాయి. ఇలా ఉపేక్షించి ఊరుకుంటే మన పని సర్వం జగన్నాథ్. ఒక దెబ్బతో ఇటు వీరసేనుడు, అటు యువరాజుతో సహా పెద్దరాణిని ఈ లోకంలో లేకుండా చేస్తాను. సరిత, అవసరమైతే అడ్డు వచ్చిన వాళ్ళందరినీ హతమార్చి నీ కొడుకుని ఈ అవంతీపుర సామ్రాజ్యానికి రాజును చేస్తాను. చాలా సంతోషం అన్నయ్య. అంత దారుణం నేను చేయలేను. శిల్పాచారి, కాదని మా ఆగ్రహానికి గురికాకు. కార్యం చేస్తే నీకు కోరినంత ధనమిస్తాం. మిహిరాచార్య, కొలువులో మంచి పదవి కూడా ఇప్పిస్తాం. నీకు ఏ ఆపద రాకుండా మేం చూసుకుంటాం. ఏమంటావు? సరే మహారాజా, ఆ గుర్రాన్ని బహుకరించిన వారెవరు ఆరా తీయించాలి. ఆ రాజ్యద్రోహిని శిక్షించాలి. ఇక నాకు సెలవు ఇప్పించండి. మంచిది, వస్తాను మహారాజా. మహారాణి, విందుకు మీ మందిరానికి ఏం చేస్తాం? ప్రభు, ఈరోజు సోమవారం, చెల్లెలు సరితాదేవి వంతు, మరిచారా? మిమ్మల్ని అర్ధాంగిగా పొందినందులకు నేనెంతో అదృష్టవంతురాలని నేను. ప్రభు, ఈ అనురాగం, అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వినత, ఇంకా నాకు సెలవిప్పించండి. ఉదయాన్నే పాదపూజకు దయచేస్తారుగా. తెల్లవారేసరికి మీ సాన్నిధ్యంలో ఉంటాం.
తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అని నమ్మే మహారాజా మీ కళ్ళు కప్పి వినతాదేవి వీరసేనుడు ఆడుతున్న నాటకం వారిద్దరికీ ఉన్న అక్రమ సంబంధం గ్రహించలేకపోతున్నారు. కావాలంటే ఈ రాత్రికి వినతాదేవి మందిరోద్యానవనానికి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. మీ శ్రేయోభిలాషి వినతాదేవికి వీరసేనుడికి అక్రమ సంబంధం. ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇంటివా, వెంటనే వినతాదేవిని వీరసేనుని బంధించి తీసుకురండి. అలాగే ప్రభు. భేష్ చక్కగా నటించారు. మహామంత్రి గారు, వీరికి తగిన బహుమానం ఇవ్వాలి. సర్వం జగన్నాథం. తీసుకువెళ్ళి కోటవతల కందకల్లా పారేయండి. ప్రభు, ఏమిటిది కళా నిజమా? అంతఃపురంలో నిద్రిస్తున్న నేను ఉద్యానవనంలో మీకెలా కనిపించాను? మహారాజా, తప్పులు చేయడం మానవ సహజం. అక్కగారిని మీరు తప్పకుండా క్షమించాలి. తొందర పడకండి బావగారు. ఇందులో ఏదైనా రాజకీయం ఉందేమో. నిజానికి వాళ్ళిద్దరూ నిర్దోషులేమో. మహామంత్రి, ఆ మాత్రం వివేచనాజ్ఞానం మాకు ఉంది. అంతఃపురోద్యానవనంలో వీళ్ళిద్దరూ ప్రణయ కేళీ కళాపాల్లో మునిగి తేలుతుండగా మేము కళ్ళారా చూశాం. ప్రభు, ఏదో మోసం జరిగింది. ద్రోహులు మిమ్మల్నే కాకుండా మీ కళ్ళను కూడా మోసం చేశారు. అవునవును, కన్నే కనురెప్పను మోసం చేసింది కదూ. ఇంకా ఈ విషయమై వాదోపవాదాలు అనవసరం. ఈ ద్రోహులిద్దరినీ తీసుకెళ్లి తిరచ్ఛేదన చేయండి. ఇది మా ఆజ్ఞ. ప్రభు, లాలించినా గేలించినా మీరే నా దైవం. మీ ఆజ్ఞ శిరసా వహించడమే నా ధర్మం. కానీ కడసారిగా ఒక్కసారి చిరంజీవి విక్రముణ్ణి కన్నులారా చూసుకోనివ్వండి ప్రభు. వీల్లేదు. నీ పాపకృత్యం ఆ పశువాడికి తెలియకూడదు. తీసుకెళ్ళండి. మహారాజా, ఆవేశంలో పోగొట్టుకున్న మనుషులు అవసరం వచ్చినప్పుడు తిరిగి రారు. తమ తంత్రాల కట్టుగా ఉన్నామనే కారణంగా రాజద్రోహులు మా మీద ఈ తంత్రం ప్రయోగించారు. ఆ మంత్రాంగంలో పడి మీరు మోసపోతున్నారు. మీరు ఏం చేసినా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఈ రాజ్యాన్ని కాపాడవలసిన ధర్మం నా మీద ఉంది. ఆ ధర్మంతోనే మీ ఆజ్ఞను అతిక్రమిస్తున్నందుకు మన్నించండి. ఇందుగౌరవ, ఆ ద్రోహిని వెంటనే బంధించి ఉరితీయండి. ప్రాణాల మీద ఆశ ఉందా? మహారాణి గారిని వదిలిపెట్టి వెళ్ళండి. లేదా మీ ప్రాణాలు దక్క. చూస్తారే, ఈ రాజద్రోహిని బంధించండి.
కత్తులు అక్కడ పెట్టి పారిపోయింది. లేదా మీ తిండి ప్రాణాలు తక్కువ సర్వం జగన్ బాబు. వీరసేన అమ్మా, రాజాజ్ఞను ధిక్కరించటం మహానేరమని తెలీదా? తెలుసమ్మా, కానీ ఆ ప్రభువుల క్షేమం కోరి ఇలా చేయవలసి వచ్చింది. కమ్ముకున్న కారుమేఘాలు కలకాలం ఉండవమ్మా. ప్రవాదుకు ప్రాణాలు తీయడమే తెలుసు, కాని పశ్చాత్తాపానికి ప్రాణాలు పొయ్యడం రాదమ్మా. కావచ్చు, కానీ కన్న తల్లి కూడా సహించని కళంకాన్ని భరిస్తూ జీవచ్ఛవంలా జీవించటం కంటే నా వంటి దౌర్భాగ్యురాలు మరణించటమే మంచిది. లేదమ్మా, మరణంతో శరీరం అయితే పోతుంది కానీ మచ్చపోతుందా? నిప్పు లాంటి మీ సౌశీల్యాన్ని నిరూపించుకోవాలి. దుర్మార్గుల హస్తగతంగానున్న మీ భర్తని రాజ్యాన్ని రక్షించుకోవాలి. కనీసం మీ బిడ్డడు కోసమైనా మీరు జీవించాలమ్మా, మీరు జీవించాలి. బిడ్డడు విక్రమ్, నా విక్రముడు నన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేడు. అమ్మా అమ్మా అంటూ నా కోసం ఎంతగా ఆక్రోశిస్తున్నాడు విక్రమ్. Thank you.
ఉందయ్యా రోజు ఈ వేళకు పుష్పాప చేయడానికి వచ్చే మా మధుమతి ఈ రోజు ఇంకా రాలేదేమయ్యా ఆడపిల్ల కదయ్యా అలంకరణకు కాస్త ఆలస్యం అవుతుంది ఇక్కడికి వస్తే ఆ అలంకరణ ఏదో మేమే చేసేవాళ్ళంగా కాస్త శృంగారంగా కూడా ఉండేది తండయ్య నా ప్రియురాలు వచ్చేస్తుందయ్యా వచ్చేస్తుంది చూడు తండయ్యా ఈడు జోడు కుదిరిన వాళ్ళం తాడు పొంగరంలా అల్లుకోవలసిన వాళ్ళం మూడవ మనిషి ఉంటే కాస్త మొహమాట పడాల్సి వస్తుందయ్యా నువ్వు వెళ్ళయ్యా ఎప్పుడు తమన్నే అంటి పెట్టుకుని ఉండాలని చిన్నరాణి వారి ఆజ్ఞ పోనీ కాస్త దూరంగానైనా వెళ్ళయ్యా తమద్దయ్యా ప్రభు అదేవిడు ప్రభు అలా బిగుసుకుపోయారు ఇది బిగుసుకుపోవడం కాదయ్యా రాజసం తందయ్యా రాజసం ఆవురావురు అంటూ ఉంటే ఆడపిల్లల దగ్గర అలుసైపోతామయ్యా కాస్త రాయసం చూపిస్తే రాయి లాంటి దానికైనా రక్తి కలుగుతుంది నువ్వెళ్ళవయ్యా వెళ్తున్నానయ్యా విను పిలవలేవు కోపడకు విను కాదు 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 వినోద నీకోసం తోటంతా గాలించారు ఇక్కడ ఉన్నావని ఎవరు చెప్పారే తోటలోనేగా ఉంటుంది తుమ్మెద అబ్బా అయితే నువ్వు పువ్వు అవునా బాబా విను విను నీకోసమని స్వయంగా వండి తీసుకొచ్చాను కజ్జికాయలు తెచ్చావా నా బుజ్జి తల్లి మరి నన్ను ప్రేమిస్తావా అయితే మరిద్దరం పెళ్లి చేసుకుందాం అప్పుడు నువ్వు రాజా నేను రాణి మీ బాబు మంత్రి ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తావా జాగ్రత్త ఏయ్ విను నన్ను ఎందుకు ప్రేమించావు నాకేం తక్కువ మెదడు నువ్వు అలా అన్నావంటే నాకేడు పోస్తుంది నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు కూతురా బాగా విను నిన్ను నేను ప్రేమించను ప్రేమించబోను ప్రేమించలేను పులి పిల్లుని ప్రేమిస్తుందా నేను పిల్లినా ఉండు మా నాన్నతో చెప్పి నాన్న నాన్న అబ్బా పీడ విరగడైంది నా మధు వచ్చేస్తుంది మధు మాధు 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 పోదు ఏమిటి బావా నా పేరు మధుమతి మరి కాబోయే సత్యవి కదూ అందుకని ముద్దుగా మధు అని పిలిచాను ఏమిటిది ఏమిటేమిటి ప్రేమ కానుక నా హృదయాన్ని ఇందులో ఉంచి నీకు అర్పిస్తున్నాను పొయ్యో ఆ పని మాత్రం చేయకు బావా అసలే గుండె నిరసం మనిషివి ఆ ఉన్నది కాస్త పువ్వుల్లోనూ ఆకుల్లోనూ పెట్టేస్తే ప్రమాదం మధుమతి ఆ మాత్రం మాకు తెలుసు ప్రేతి మరి ఈ పువ్వు ఉండనిప్పు పదవే తందయ్యా అంతా చూస్తూనే ఉన్నానయ్యా పులి పిల్లిని ప్రేమిస్తుందా తందయ్యా కుమారి మధుమతీదేవి గారికి అభివాదాలు మంత్రి కుమారులా అంతేకాదు మహావీరులం కూడా తెలుస్తూనే ఉంది పాపం యువరాజు ఒట్టి పిచ్చివాడు ఏమంటున్నాడు ఏముంది ఇంకో పిచ్చివాడిని మా కాప చెప్పి వెళ్ళిపోయాడు అంటే మేం పిచ్చివాళ్ళమనే ఉద్దేశం వాళ్ళకైనా కాస్త మంచి మర్యాద ఉంటుంది మధుమతి తాళి కట్టేవాడిని నన్ను ఎగతాళించడం అంత మంచిది కాదు మేము ప్రేమిస్తున్నాం శివ శివ కానీ మేము ప్రేమించడం లేదు ఏ మాకేం తక్కువని బుద్ధి మధుమతి సాలించు నీ అవినయం ఎప్పటికైనా ఈ రాజ్యాన్ని మేము పరిగ్రహించవలసిన వాళ్ళం మేమే మా విషయం బాగా ఆలోచించు వస్తాం రావచ్చు వీడి పేరు కిరీటి కాదు పట్టి చిటి అవునమ్మా రొప్పుతూ రోజుతూ ఎప్పుడు అలాగే ఉంటాడు ఇంతకీ మా దేవి గారిని చేపట్టే అదృష్టవంతుడు ఎక్కడున్నాడో ఎండా
రవాణా గాలి వెన్నెల ఏమన్నాయిరా పరోపకారమే పరమార్థం అని పలుకుతున్నాయిరా పాడుతున్నాయిరా వినరా వినరా బసవన్న పదరా ముందుకు బసవన్న వినరా వినరా బసవన్న పదరా ముందుకు బసవన్న ఎండవాన గాలి వెన్నెల ఏమన్నాయిరా మంచి మాటలాడాలి మంచితనముతో నీవు మనిషిగా నిమసలాలి అందరి ఆనందం కోసం బ్రతుకు ధారపోయాలి అందరి ఆనందం కోసం బ్రతుకు ధారపోయాలి కొందరైన నీ వెంట అండగాను నిలవాలి అండగాను నిలవాలి ఎండవాన గాలి వెన్నెల ఏమన్నాయిరా సౌఖ్యాలు సమముగా చూడాలి కన్నీరు పన్నీరు కలబోసి బ్రతకాలి స్వార్థానికి సంఖ్యలు వేసి సత్యానికి జీవం పోసి స్వార్థానికి సంఖ్యలు వేసి సత్యానికి జీవం పోసి మానవుడే మాధవుడంటూ మహిళన చాటాలి మహిళన చాటాలి ఎండవాన గాలి వెన్నెల ఏమన్నాయిరా పరోపకారమే పరమార్థం అని పలుకుతున్నాయిరా హై పాడుతున్నాయిరా వినరా వినరా బసవన్న పదరా ముందుకు బసవన్న వినరా వినరా బసవన్న పదరా ముందుకు బసవన్న ఎండవాన గాలి వెన్నెల ఏమన్నాయిరా పాండవులే పాండవులే తుమ్మెదా పంచా పాండవులే తుమ్మెదా పాండవులే పాండవులే తుమ్మెదా ఏమిటమ్మా ఈ కన్నీరు ఎందుకమ్మా ఏం లేదు రాయన ఏం లేదు అమ్మా నీ విచారం ఎందుకో ఎవరిని గురించో నాకు తెలుసు ఎన్నిసార్లు నాన్నగారి విషయం అడిగాను చెప్పటం లేదు అసలు ఆయన ఏమయ్యా ఎక్కడున్నారు ఇంతకీ ఉన్నారా లేదా విక్రమ్ ఉన్నారు నాయన ఉన్నారు ఎక్కడమ్మా ఎక్కడ అమ్మా అమ్మా కలురెప్పకు కంటిపాప దగ్గర మర్మమ్మ కన్న తల్లికి బిడ్డ దగ్గర దాపరికమ్మ వద్దమ్మా వద్దు ఏ తల్లి కన్నీరు చూసినా సహించలేని బిడ్డని తన తల్లి కష్టాన్ని గుర్తించలేని అభాగ్యుణ్ణి చెయ్యకమ్మా విక్రమ్ అంత మాట అనుకున్నాయన నేను బ్రతికింది బ్రతుకుతున్నది నీకోసమే మరి చెప్పమ్మా చెప్పు చెప్పగలిగిన వ్యక్తి వేరే ఉన్నారు
అక్కడికి వెళితే నీకు అన్ని సంగతులు తెలుస్తాయి. ఎవరా మా వ్యక్తి? మంచితనానికి ప్రతినిధి, మనకు మన కుటుంబానికి పెన్నిధి. ఎవరమ్మా వారు? ఎక్కడున్నది అక్కడ నువ్వు చేయవలసింది అంతా చెప్తాను. రాజకీయ దురంధరులు, అపర యుగంధరులు, మహామంత్రులైన మీరు కూడా ఇలా చూస్తూ ఊరుకోకూడదు. మీరు తలచుకుంటే మహారాజుని భుజంగుని క్షణంలో హతమార్చి మహావీరుడైన కిరీటిని రాజు చేయగలరు. అందుకు నీ తోడ్పాటు కూడా అవసరం. అవశ్యం. అయితే ఒక నిబంధన, మా సుకన్యను మహారాణిని చెయ్యాలి. అంటే మీ కిరీటికిచ్చి పెళ్లి చెయ్యాలి. చేస్తాం. అయితే కలుస్తాం. త్రిపుటా కన్న తీర్థం, అదెక్కడుంది? ఉత్తరంగా ఎయ్యి యోజినాలెల్లాల, ఎర్ర కొండలు దాటి ఎడమకే మల్లాల, దిండివనమే దాటి తూరుపే ఎల్తేను కన్నె తీర్థం తల్లి కళ్ళబడతారు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? అంబనే తలుచుకొని అతడికెళ్ళాలి. నిండు ఎన్నెల నాడు నీళ్ళల్లో ముని కుదురైన పెనిమిటిని కోరుకోవాలి. మీసం ఉన్న కూడా మొగుడుకోవాలని మొక్కుకోవాలి తల్లి, మొక్కుకోవాలి. మొక్కుకుంటే కోరిని మొగుడొస్తాడా? ఎరిక చెప్పిన మాట ఎరిక లేదా? తల్లి చేత దానం చేయించు, తగినోడు రాకపోతే నా తల తీయించు. సరే, నీ తల్లి కడుపు చల్లగా, ఎయ్యేళ్ళు సుఖంగా వర్ధిల్లు తల్లి. మనం ఆ కన్నె తీర్థానికి వెళ్దామా? ఏ మొగుడు మీద మోజు పుట్టిందా? పుట్టిన ప్రతి ఆడదానికి పుట్టేది. ఆ మాటకు వస్తే నీకు మాత్రం వెళ్ళాలని లేదా? పోను. ఆ మనగాడు ఎవరు వచ్చిన తర్వాత ఎలాగో పోతాం. అంతవరకు కాస్త ఉండివ్వండి. ఏమ్మా ప్రయాణానికి ఏర్పాటు చేయించమంటారా? కానీ ఆ కన్నె తీర్థం మాట ఎలా ఉందా? కాస్త గాలి మారిపోయినా ఉంటుంది. కన్నె తీర్థం చేరేలోగా మధుమతిని అంతం చేయాలి. అలాగే. ఇంకొక విషయం, మధుమతికి సహాయంగా మా కిరీటినే పంపుతున్నాం. ఈ పన్నాగం వెనుక మనమున్నామని కిరీటికి సందేహం రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కిరీటికి ఏ ఆపద రాకుండా చూసుకోవాలి. తెలిసిందా? ఆ మాట నాకు చెప్పాలా? సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు ఉదయించాడు. ఏ దిక్కున? ఉత్తర దిక్కున. ఉత్తరాన ఉదయించిన సూర్యుడు ఎక్కడా? ఇక్కడ. హాయ్ జమాల కడ్జాం, నా పేరు గజపతి. నన్ను గజం అని పిలిస్తే చాలు పరుగుతా. గజం? ఏ ధ్వజంలాగున్నాను చూస్తున్నావా? ఈ గజం ఏ పని చేసినా దిగ్గజం. ఇక నుంచి నిన్ను బావ అని పిలుస్తాను. సరే, అలాగే. ఇప్పుడు మనం చేయవలసిన పని, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నా వెంట వస్తే చెప్తాను. సరే. సమీపిస్తుంది. పల్లకి చెట్టు క్రిందికి రాకాలి. తాడు వదలటం, బండ పల్లకి మీద పడటం రెండు క్షణంలో జరిగిపోవాలి. ఇది మధుమతి దేవుని అంతం చేయాలని ఎవరో పన్నిన కుట్ర. ఈ బండరాతిని పల్లకి మీద పడకుండా పక్కకు లాగి మీ ప్రాణాలు కాపాడిన మహాన్ భావులమ్మ. మీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. దానిదేముంది, మిమ్మల్ని అంతం చేయడానికి ఏదో పెద్ద ప్రయత్నం జరిగింది. ఎందుకైనా మంచి, ముందు మీరు స్థలం వదిలి వెళ్ళటం మంచి. పదండి.
మమ్మల్ని ఎందుకు కాపాడారు? కష్టాల్లో ఉన్నవారిని అందులో ఆడవారిని ఆదుకోవటం అపద్ధర్మం. కళ్ళు మిరిమిట్లు గురిపే ఈ వేషం, ఈ భావం, మీరు సామాన్యుడు కాదు. ఎవరు బుల్లెమ్మ? వీరు అవంతీపుర మహారాజు గారి బావగారి పుత్రిక, బసుమతి దేవి గారు. నా పేరు పరదేశి. ఇంతకీ ప్రయాణం ఎక్కడికి బుల్లెమ్మ? మా దేవి కన్నె తీర్థానికి బయలుదేరారు. కన్నె తీర్థానిక ఎందుకు? అక్కడ స్నానం చేస్తే కోరుకున్న వరుడు లభిస్తాడట. బుల్లెమ్మ అదే కన్నె తీర్థం, స్నానం చేద్దుగారు పదా. అవసరం లేదు బుల్లోడా. మరి కోరిన వరుడో బుల్లెమ్మ? దొరికాడు. స్నానం చేయకుండానే ఏడి? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. నీలి నీలి కళ్ళలోన ఎర్ర ఎర్ర జీరలాయ కుర్రవాడి గుండెలోన చెప్పరాని గుబులాయ బుల్లెమ్మ. ప్రభులు చిక్కులు పడుతున్నాయి, నచ్చిన వానిత ముత్తతలాడక తొందర పడుతున్నాయి. ఆహా చిక్కని చక్కని చక్కెర ప్రభులు చిక్కులు పడుతున్నాయి, నచ్చిన వానిత ముత్తతలాడక తొందర పడుతున్నాయి. ఆ ముత్తతలే వింటాను నీ మోజే కనుగొంటాను. ఉక్కిరి బిక్కిరి చేయకు చేయకు బుల్లెమ్మ, ఏం బుల్లెమ్మ సౌఖ్యమేనా? నీలి నీలి కళ్ళలోన ఎర్ర ఎర్ర జీరలాయ కుర్రవాడి గుండెలోన చెప్పరాని గుబులాయ బుల్లెమ్మ. ఏం బుల్లెమ్మ సౌఖ్యమేనా? ఏం బుల్లెమ్మ? మొగ్గలు పూస్తున్నాయి, చిలకాడేసిన చిటి తాళానికి చిందులు వేస్తున్నాయి. ఆహా అంది అల్దని బుగ్గల సిగ్గులు మొగ్గలు పూస్తున్నాయి, చిలకాడేసిన చిటి తాళానికి చిందులు వేస్తున్నాయి. ఆ పువ్వులనే చూస్తాను నీ సిగలో సవరిస్తాను. వెచ్చని ఊపిరి వదలకు వదలకు బుల్లెమ్మ, ఏం బుల్లెమ్మ సౌఖ్యమేనా? నీలి నీలి కళ్ళలోన ఎర్ర ఎర్ర జీరలాయ కుర్రవాడి గుండెలోన చెప్పరాని గుబులాయ బుల్లెమ్మ. నియంత్రేమిటి ఆమె
మనం అక్కడే కలుసుకున్నాం. తిరిగి పండి పారిపోయాడు, లేకపోతే ప్రాణాలు తీసామని వెంటాడి బంధించండి. ఆగండి ఆగండి. బసుమతి దేవి స్నానం చేస్తారా? మిమ్మల్ని ఆ పరదేశి స్నానం చేయించి ఉతికి పిండి ఆరేశాడుగా. అయింది చాలు కానీ కోట కొడదాం రండి. ఇది నీ మాతృమూర్తి వ్రాసిన ఉత్తరం, దీనిని చదివితే జరిగినది జరగవలసింది అంతా నీకే తెలుసు. అమ్మా, ఇన్నాళ్ళు అగ్ని పర్వతం లాంటి అవమానాన్ని ఎలా భరించావమ్మా, ఎలా భరించావు? మహారాజా, అభశుభం తెలియని నా తల్లిని అనుమానిస్తారా? ఆ వైద్యారి చిన్నరాణి వల్ల పడి ఆ ఉత్తమరాలకి ద్రోహం చేస్తారా? సీత, నా తల్లి కన్నీటికి కారణభూతమైన నీకు, నీ కుమారుడికి, నీ సోదరుడికి, మహారాజుకు తగిన బుద్ధి చెప్తాను. మిమ్మల్ని పాదకాత్రుని చేసి మీ చేతనే నిజం కక్కిస్తాను. నా తల్లి నిర్దోషి, నిర్దోషి అని నిరూపిస్తాను. విక్రమ్, నన్న బట్టి నేను కోరేది కోరుతున్నది అదే నాయన. అదే మామకి అనుకునివ్వండి, నేను ఇప్పుడే కోటకి వెళ్తాను. ఈ ఘోర కృత్యానికి కారకులు ఎవరో ఆరాధిస్తాను. నా తల్లికి ఆపాదించిన నింద అపనింద అని రుజువు చేస్తాను. ఆ మహారాజు కళ్ళ కట్టిన అనుమాన పొరను తొలగించి ఆయన చేతనే నా తల్లికి క్షమాపణ చెప్పిస్తాను. తొందర పడకనాయన, దానికి తగిన సమయం సందర్భం రావాలి. ఆవేశంలో మీ తండ్రికి గాని, సాతి తల్లికి గాని, తమ్మునికి గాని ఎట్టి అత్యాచారము చేయకూడదు. హోటలో అడుగు పెట్టాలంటే ఆవేశం ఒక్కటే పనిచేయదు నాయన. ఆను పాను తెలుసుకోవాలి, అక్కడ పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకోవాలి, కార్యాచరణకు పూనుకోవాలి. దిండి మోరమ్మ గారు,
మా చిరంజీవిని క్షేమంగా గమ్యానికి చేర్చలేకపోయిన మీ అజమాయిషిలో ఈ అవంతి రాజ్యక్షేమం ఎలా ఉంటుందో అని ఆలోచించవలసి వస్తుంది. చాలా అప్రమత్తతో వ్యవహరించాం భుజంగం గారు. అయినా అత్యాచారం జరిగిందంటారు. చార్వాకులం గారు, అపర యుగంధరులు, మీకు తెలియంది ఏముంటుంది? ఏముంది భుజంగం గారు, ఇందులో ఏదో రాజకీయం ఉంది. అదే మహామంత్రి, రాజకీయాల అంతఃపురాల జోలికి రావటం మేం సహించం. అది కిరీటి గనక లేకపోతే మా చిరంజీవి దక్కేది కాదు. కిరీటి, నువ్వు చేసిన ఉపకారాన్ని మేము ఎన్నటికీ మర్చిపో. నా కర్తవ్యం నేను నిర్వహించాను. మా కర్తవ్యాన్ని మేం కూడా నిర్వహిస్తాం, తగిన ఉపకారం చేస్తాం. వస్తాం, వస్తానమ్మా. విన్నారా మధుమతీదేవి గారు, మీ తండ్రి గారికి మాపై ఎంత వాత్సల్యమో, ఎటువంటి సభిప్రాయమో. ఇక ముందు జరగవలసింది త్వరలో మా తండ్రి గారితో చెప్పి మిమ్మల్ని మా అంగరక్షకులుగా నియమించమంటాం. మధుమతి, తగిన వేతనం కూడా ఇప్పించమంటాం. మా వంటి మహావీరులను అవమానించడం మంచిది కాదు. మేము ఆ దారిన పోయే తానే పాటు చేయలేదా? వారెక్కడా, మీరెక్కడా? అదే అదే తెలుస్తాం. ఎప్పటికైనా నిన్ను మా అర్థహీనగా చేసుకు తీరుతాం. వస్తాం. తందయ్యా, ఆయా వస్తాం అంటూనే వెడుతున్నాడేమయ్యా? ఆయా రావద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆ కిరీటిగాడు మాటిమాటికి ఇక్కడికి వస్తాడు ఎందుకండి? ఆయా వికసించిన పుష్పం ఉన్న చోటకి తుమ్మెదలు రాకుండా ఎలా ఉంటాయి ప్రభు? ఆయా రాకూడదు. ఆయా తుమ్మిదలే కాదు, ఆయా గాలి కూడా లోపలికి రాకూడదు. ఆయా మా దేవేరిని తగలకూడదు బావా. అంతేకాదు, మా ఆజ్ఞ లేకుండా మీరు బయటికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటి బావా, ఆంక్షలు విధిస్తున్నావా? మరి విధించకపోతే ఈ పుష్పాన్ని ఏ తేనెటీగైనా తన్నుకుపోతే మా గతేం కావాలి? మీ కన్న తీర్థం కదంతా విన్నాం, కాళ్ళు చేతులు ఆడక ఇలా వచ్చేసాం. అప్పుడే భర్తమైనట్టు ప్రవర్తిస్తున్నావే. అయినట్టే ఏమిటి, ఇప్పుడు అయిపోతేనే ఏం తందయ్యా? ఆయా మధు వస్తాం. కాదు కాదు, పెడతాం. మంచిది. ఆయా వది విలాసవతి విలాసవతి. ఇప్పుడు ఎవరైనా ఒకటి, మీ అక్కయ్య కంటే నువ్వే అందంగా ఉన్నావురా. కిరీట గారా, ఎంత పని జరిగిందిరా బావా, కొంప పలిగిందిరా బావా. ఏమైందిరా? ఇంకేం కావాలరా బావా, నీ పిల్ల ముండమోసిందిరా బావా. నిజంగా నా పిల్ల ముండమోసిందా? ఒట్టు నీ తోడు బావా.
గారు భుజంగం చూపులు చూశారుగా అతనికి మన మీద అనుమానం కలిగింది అసలు రహస్యం బయట పడకముందే భుజంగాన్ని అంతం చేయాలి భుజంగనే ఉందండి క్షణాల్లో స్వర్గానికి పంపిస్తాం ముందు మహారాజును మొట్టపెట్టాలి ప్రజలకు మన మీద అనుమానం కలగకుండా ఈ పని జరగాలి ఉద్దేశం బాగానే ఉంది కానీ నెరవేరే ఉపాయం ముందుగా రాజకీయం రేపే మల్లవీరుల పోటీ ఆ పోటీలో గెలిచిన వీరునికి మహారాజు పూలమాల వేస్తాడు ఆ మాలతోనే మన పని జరగాలి దానితో మహారాజు సర్వం జగన్నాథం ఎంతటి గంభీరమూర్తి ఎంతటి ప్రశాంతవదనం చూస్తేనే భక్తిభావం పొంగిపోతుంది ఈ మహానుభావుడు తన సహధర్మచారిని సందేహించి సంకటాల పాలు చేసింది ఇందులో ఏదో ఇంద్రచారం ఉంది పేరుకు తగ్గట్టే ఉన్నాడయ్యా మనిషి ఆయా రోజుకి ఒక గొర్రె 10 కోళ్లు 100 గుడ్లు తింటాడయ్యా ఇంకా నయ్యం మనుషుల్ని తింటారనటం లేదు అందుకు సంతోషిస్తా ఆయా ప్రభు దేశ దేశాల్లోని మల్లవీరులను జయించా ధ్వజ స్తంభాలను ఒక చెత్తోనే విరగదీశారు గుండె మీద ఏనుగుని ఎక్కించుకున్నారు ఈ దేశంలో వీరితో భీకరమైన మల్లుడు ఎవరైనా ఉంటే పోటీ పెట్టించండి లేదా వీరికి పాదపూజ చేసి విజయపత్ర గెలిపించండి ఎంత పొగరు మహామంత్రి మన ఆస్థాన మల్లయోధులను పిలవండి మల్లమాతంగ పర్వతయ్య
అవమానం. ధీరులకు వీరులకు నిలయమైన ఈ అవంతీపుర సామ్రాజ్యానికి ఇది తీరని అవమానం. రండి, ధీరులు సాహసవంతులు అయిన యువకుల్లో ఎవరైనా సరే ముందుకు రండి. ఈ మల్లుణ్ణి ఓడించి మన రాజ్య ప్రతిష్టను కాపాడాలి. మేం పోటీ చేస్తాం. వద్దు చిరంజీవి, మా ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయి. వద్దు. నిండుమన్నారు, వీడిని నేను ఓడిస్తా. రెడ్డి వద్దు నాయన, నీకు ముందు ఎంతో భవిష్యత్తు ఉంది. ఈ దొడుకుతనం పనికిరాదు. కొంచెం ఎవరు లేరా? మహారాజా, మీ రాజ్యంలో మా ఐరావతాన్ని జయించే వీరుడు లేరే. కనుక మీ స్వహస్తాలతో మా ఐరావతాన్ని పాద పూజ చేసి విజయవాడని. వీరులకు కొట్టుకోలేదు. ఈ ఐరావతానికి యముడి చేతే పూలమాల వేయిస్తాను. ఆనాడు మమ్మల్ని కన్నెతీర్థంలో ఎదిరించిన వాడు వీడే. ఈనాడు ఈ మల్లు వీరు చేతిలో సర్వం జగన్నాథం. Thank you.
నమస్కారం. నీ అసమాన భుజబలంతో అవంతిపుర ప్రతిష్టను కాపాడావు నాయన. మహామంత్రి విజయమాలకు సిద్ధంగా ఉంది ప్రభు. చర్వక ఏమిటిది? ఏముంది ప్రభు? సంపెంగి వాసనకు సర్పం చేరింది. విరులున్న చోట సర్పాలు, సిరులున్న చోట దుర్మార్గులు చేరటం సహజమే మహారాజా. నిజం చెప్పావు నాయన. చిరంజీవి, నీ నామధేయం? నీ తేజస్సు ఓజస్సు చూస్తూ ఉంటే మా మనసు ఉప్పొంగిపోతున్నది నాయన. నువ్వు వీరుడవే కాదు, మా ప్రాణదాత. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేవు. ఈ క్షణం నుంచి నిన్ను మా అంగరక్షకుడిగా నియమిస్తున్నావు. మహాప్రసాద్ బావగారు, ఆదరం కలిగితే అమూల్యమైన కానుకలు ఇవ్వండి, కానీ ఆనుపాను తెలియని ఆగంతకునికంత బాధ్యత కలిగిన ఉద్యోగాన్ని ఇవ్వడం, నమ్మి అంతఃపురంలోకి ప్రవేశపెట్టడం అంత మంచిది కాదేమో అని. చార్వాక, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మాకు బాగా తెలుసు. మా మీద ఈ అత్యాచారానికి తలపెట్టిన అయోగ్యుడెవడో త్వరలోనే తెలుస్తుంది. అనవసరంగా రంధ్రాన్వేషణ చేయక ఈ మహావీరునికి తగిన విడిది సత్కారాలు ఏర్పాటు చేయండి. చిత్తం. చిరంజీవి, విశ్రాంతి తీసుకున్నాయన? చిత్తమ్మా. అభివాదాలు 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 అభివాదాలు. నా పేరు సుకన్య అండి, నేను డిండిమ వర్మ గారి కూతురునండి. మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చానండి. ఓహో, డిండిమ వర్మ గారి కుమార్తెవా నీవు? అప్పా, మీరు ఊపిరి పీలుస్తుంటే ఉప్పొంగే మీకుంటే సింహద్వారంలో ఉందండి. మీ దండలు దండయాత్రకు సాగే వీరుల్లా ఉన్నాయండి. యాండి యాండి, మీరు చాలా అందంగా ఉన్నారండి. నువ్వు చాలా అందంగానే ఉన్నావు. నిజంగానా? మరి ఆ యువరాజు వినోదుడు నే అందంగా లేనంటాడే? అందాన్ని ఆడదాన్ని అంతర్యాన్ని అర్థం చేసుకోలేని పాపం అమాయకుడై ఉంటాడు. ఏమో, ప్రేమించమని ఎంత ప్రాధాయపడ్డా ససేమిరా అంటాడు. అతడే కాదు, ఎవ్వరూ నన్ను ప్రేమించడం లేదు. ప్రేమించి అమ్మ చచ్చిపోయింది, రాజకీయాల్లో పడి మా నాన్న ప్రేమించడే మర్చిపోయాడు. నన్ను ఎవ్వరూ ప్రేమించకపోతే నేను ఎలాగుండి బ్రతికేది? పాపం, నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. అయితే మీరు నన్ను ప్రేమిస్తారా? ఓ, ఈ సృష్టిలో ప్రతి వ్యక్తిని ప్రేమిస్తా.
చేసి ఆనాడు కన్నతీర్థంలో మధుమతి దేవుని అపహరించి మాతో పోరాటానికి సిద్ధపడ్డాడు. ఎవడండి వాడు? మన బాలిట పానకంలో పుడగలా పులి మీద పుట్రలా వచ్చిపడ్డాడు. నా ఊహ సరి అయితే అతను పెద్దరాణి కొడుకై ఉండాలి. పెద్దరాణి కొడుక అంటే విక్రముడ? అవును. ఆ వర్చస్సు తేజస్సు ఆ పోలికలు చూస్తుంటే అచ్చంగా మహారాజు గారి ప్రతిరూపంలో అనిపిస్తున్నాడు. అంతేకాదు మహారాజు గారితో మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన భక్తి భావం నా అనుమానాన్ని మరింత ధృవపరుస్తుంది. ఎందుకైనా మంచి, ఆ పరదేశిని ఒక కంట కనిపెట్టి వెంటనే పరలోకం పంపించాలి. రాజకీయ దురంధరులు అపర యుగంధరులు ఏదైనా ఎత్తువేయండి. జరిగిన సంఘటనపై మీ అభిప్రాయాలు చెప్పండి. మా మీద హత్యా ప్రయత్నం ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఏముంది మహాప్రభు, ఏ దేశ చరిత్ర చూచినా రక్తపాతాలు మారణ హోమాలు కాంతా కనకాల కోసమే జరిగాయి, జరుగుతున్నాయి. ఏమంటారు మహామంత్రి? అవును జరుగుతున్నాయి, కానీ రక్త సంబంధాన్ని తెంచుకుని రాజ్యం కోసం ఇంత కిరాతకానికి పూనుకోడు మేమెక్కడా చూడలేదు. రక్త సంబంధమా అంటే మీ అనుమానం? అనుమానం కాదు బావగారు, యథార్థమే. ఈ హత్యా ప్రయత్నానికి పెద్దరాణి కొడుకు విక్రమసేనునికి ఏదన్నా సంబంధం ఉందేమో అని. మహామంత్రి క్షమించండి, కన్న తండ్రినే చంపుకునే కిరాతకుడు ఉంటాడా? అక్కడే ఉంది రాజకీయం. తన తల్లిని అనుమానించి అవమానించాడన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాడు, ప్రయత్నించాడన్న అభిప్రాయం. చార్వాక, అభిప్రాయాలు కాదు, ఆధారాలతో రుజువు చేయండి. హంతకుణ్ణి పట్టి తీసుకురండి. తనయుడైనా తండ్రి అయినా ఎవడైనా సరే శిక్షిస్తాం. వెళ్ళండి. మహారాజా. ఏమిటి? ఆ ముళ్ళు తాకండి, అవి విషలిప్తములన్న అనుమానం. విషలిప్తమా? అవును మహారాజా. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ భగవంతుడు కరుణామయుడు, మంచి వాళ్ళకెప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. ఆ దైవాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ విజయమే, దిగ్విజయమే. చిరంజీవి, దైవమే నీ రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడుతున్నాడు. చిన్నవాడివైనా నీకు. మహారాజా, అంత మాటనకండి, నేను మీకు బిడ్డలాంటి వాడిని. మహారాజా, మీరు ఆగ్రహించకపోతే మిమ్మల్ని ఒక్క మాట అడగాలి. అడుగు నాయనా, అడుగు. మా దగ్గర నీకు అరమరకేముంది? మహారాజా, పెద్దరాణి గారి విషయం. పరదేశి, ఆ విషయం మాత్రం మా ముందు ప్రస్తావించరు. ఆ కులట. క్షమించండి మహారాజా, ఆమె మాకు కన్న తల్లి వంటి ప్రజలను వారు కన్నబిడ్డల్లా చూచేవారని. సుగుణవతి శీలవతి అయిన ఆ ఇల్లాలని మీరు అనుమానించి తప్పించారని ప్రజలు మిమ్మల్ని దూషిస్తూ ఉంటే విని సహించరు. అవునాయన, ప్రజలే కాదు మేము కూడా దౌర్భాగ్యురాన్ని అలాగే నమ్మాం, ఆరాధించాం. కానీ కానీ మహారాజా, అది గిట్టని వాళ్ళు పుట్టించిన అపాదు కాకూడదా? చెప్పుడు మాటలు విని తప్పుడు శిక్షలు విధించేటంత వివేకహీనులం కాదు నాయన. మేం కళ్ళారా చూసిన తర్వాతనే ఆ నిర్ణయానికి వచ్చాం. కళ్ళారా చూచారా? కళ్ళారా చూచారా? ఇక చాలు నాయన, మారిపోయిన గాయాన్ని మళ్ళా రేపకు. వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. కళ్ళారా చూచారా? కళ్ళు మూసినా కనుకున్నారే, మీకేమైనా దివ్య దృష్టి ఉందా? దివ్య దృష్టి ఉంది, ఈ సమస్యలే ఉంది. సమస్యలా? ఏమిటవి? ఏమి లేదు. ప్రేమికుల మధ్య రహస్యాలు ఉండకూడదంటే మరి మీరేమో? లేదు మధు, అవంతిపుర మహారాజు వినతాదేవి పేరు విన్నావు? అటువంటి మహాసాధ్యం మహారాజు ఎందుకు అనుమానించారు? అనుమానించడం పురుషుల జన్మ హక్కు,
మహారాజు మగవాడేగా? అది కాదు మధు, మహారాణి చేసిన తప్పు తాను కళ్ళారా చూచానంటాడు మహారాజు. ఒక్కొక్కప్పుడు మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. తాడును చూసి పాము అనుకునే సంఘటనలు కూడా లేకపోలేదు. అయినా ఈ విషయాలన్నీ మీకెందుకు? తల్లి విషయం తనయుడు కాకపోతే ఇంకెవరు కావాలి? అంటే నువ్వు మా అత్త కొడుకు విక్రముడివా? ఈ రహస్యం ఇన్నాడు నాతో ఎందుకు చెప్పలేదు? ఇంకా సమయం రాలేదు. ఎలాగైనా సరే నా తల్లి నిర్దోషాన్ని నిరూపించాలి. అంతకు మార్గం చెప్పు. విచారించకు బావా, ధర్మానికి నిజానికి ఎప్పటికైనా విజయం తప్పదు. ఇద్దరం కలిసి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఆ మహా ఇల్లానిపై వచ్చిన అపనిందను తొలగిద్దాం. అది నువ్వు అనుకున్నంత తీరిక కాదు. ఎందుకు కాదు బావా? స్త్రీ పురుషుడు ఏకమైతే లోకంలో సాధించలేనిదంటూ లేదు. అందులో నీ వంటి మహావీరునికి, సాహసవంతునికి కానిది రానిది ఏముంది బావా? మధు, రేపు కలుసుకుందాం. పరదేశి, మధుమతి మాకు కాబోయే సతి అని తెలిసి కూడా ఇంత క్రమంగా ప్రవర్తిస్తావా? అంతఃపుర ద్రోహం రాజద్రోహం చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఆ మహారాజు అడ్డుగా వచ్చి నిలిచినా సరే నిన్ను వదలను. ఈ క్షణమే నిన్ను కత్తికొక్క కండగా నరికి నా కసి తీర్చుకుంటాను. తీగతి. క్షమించండి యువరాజు, మీరు నాకు సోదరుని వంటి వారు. మీ మీద నేను కత్తి దుయ్యలేదు. దుయ్యవలసిందే. ఎందుకంటావా? మధుమతిని నేను ప్రేమించాను, నువ్వు ప్రేమించావు. రెండు కత్తులు ఒక వరలో ఇమ్మడం. మన ఇద్దరిలో ఎవరో ఒకరు చావవలసిందే. పౌరుషం ఉంటే కత్తి కలుపు. ఆవేశంలో మీ తండ్రికి గాని తాతి తల్లికి గాని తమ్మునికి గాని ఎట్టి అత్యాచారము చేయకూడదు. పిరికి పంత కాచుకో. యువరాజ్, నేను పిరికివాణ్ణి, ఇప్పుడే మట్టా. యువరాజ్, మీరు చిన్నవాళ్ళు, మీ వల్ల ఏమీ కాదు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. కేవలం ఆవేశమే కాదు, అనుభవం కూడా కావాలి. ఎందుకు వృథాగా శ్రమ పడతావు? కింద పడతావు. వెళ్ళు వెళ్ళు. Thank you.
మిమ్మల్ని బంధించండి. అంత కూడా నేనా? అది న్యాయస్థానంలో తేలుతుంది. న్యాయస్థానానికి నేనే వస్తాను. పదండి. మధుమతి దేవి ఏమిటి? వసంత వనంలో యువరాజు ఎవరు? ఏం జరిగింది యువరాజు వారికి? హత్య చేయబడ్డ. ఇప్పుడే 100 ఏళ్ళు నిండాయా నాయన. భగవంతుడా, ఎందుకు నాకే శిక్ష విధించావు? ఒక్కగానొక్క బిడ్డని దూరం చేసావు. నాయన వినోదా సరిగ్గా ఎందుకు ఏడుస్తావు? ఊరుకు ఎంత ఏడ్చినా పోయిన పుత్రుడు తిరిగి రాడు. చేయదారిన అదృష్టాన్ని తలుచుకొని చింతించి లేదు సరిత. చెల్లి అన్నయ్య, విచారించకు. నీకింత గర్భశోకం కలిగించిన వారందరినీ హతమారుస్తాను. వినోదని ఆత్మకు శాంతి చేకూరుస్తాను. క్షమించండి అమ్మా, మేమంతా ఉండి కూడా యువరాజును కాపాడుకోలేకపోయినాం. అవును, ఆ ద్రోహిని ఉరితీస్తే గాని యువరాజా వారి ఆత్మకు శాంతి లభించదు. యువరాజా! ఏమిటి, మా బావ వినోదం చంపాడా? అబద్ధం, నేను నమ్మను. నమ్మనంటే ఎట్లా? మీ బావను బంధించి తీసుకువెళ్ళారు, రేపు విచారించి ఉరితీస్తారు. బంధించారా, ఉరితీస్తారా? విక్రమ బంధించారా అత్తయ్య? నా విక్రముని బంధించారా? ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను. ముందు మనం వెళ్ళి రక్షించుకోవాలి. పదండి అత్తయ్య, రండి అత్తయ్య, రండి. మధుమతి, ఇది న్యాయస్థానం. ఇక్కడ రాగద్వేషాలకు మమకారాలకు తావులేదు. ఈ పరదేశీ యువరాజుతో పోరాడటం మీరు చూశారా లేదా? చూశాను. ఊరిలో యువరాజు హత్య చెయ్యబడ్డారా లేదా? హత్య జరిగిందా లేదా? హత్య జరిగింది. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఇతను తప్ప ఇంకెవరైనా ఉన్నారా? లేరు. విన్నారుగా మహారాజా, ప్రత్యక్ష సాక్షి అయిన ఈ మధుమతీదేవి గారి ద్వారా నిజం నిరూపించబడింది. ఇక ఈ నిందితునికి తగిన శిక్ష విధించవలసినదిగా ఏలిన వారిని కోరుకుంటున్నాం. పరదేశి ఆదరించి ఆశ్రయం ఇచ్చినందుకు మాకే అపచారం తలపెట్టాం. యువరాజును హత్య చేసి రాజకుటుంబానికి దేశానికి తీరని ద్రోహం చేశాం. నీ వనర్చిన ఈ ఘోర నేరానికి నీకు మరణదండన విధిస్తున్నా. మహారాజా, మహారాజా, 2 సార్లు మీకు ప్రాణదానం చేసిన ఈ మహావీరునికి మీరిచ్చే బహుమానం ఇదేనా? ఆలోచించండి మహారాజా, ఆలోచించండి, శిక్ష మార్చండి. అసంభవం. ఈ దోషిని మధ్యస్థానానికి తీసుకెళ్ళండి. వినత అంటే ఈ పరదేశి విక్రముడన్నమాట. రక్త సంబంధాలు, న్యాయాన్యాయాలు లేని ఈ రాబందుల రాజ్యంలోకి మళ్ళీ ఎందుకు అడుగు పెట్టావమ్మా? నీ వంటి దౌర్భాగ్యుని గన పాపాలకి పరిహారంగా రావాల్సి వచ్చింది. కళంక నివృత్తి కానిదే ఆ ప్రభువు కంట పడకూడదనుకున్నాను, కానీ అంతకు మించిన కళంకంతో అర్థించడానికి వచ్చాను. అమ్మట అమ్మ, సిగ్గులేదు. అమ్మ మీద నీకు గౌరవమే ఉంటే నువ్వు ఇంత అమానుషానికి పూనుకునేవాడివా? ఒక ఆడదాని మీద వ్యామోహంతో తమ్ముడిని హత్య చేసేవాడివా? అమ్మా, 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 మీరు నన్ను అనుమానిస్తున్నారా అమ్మా? మీ పాదాలు సాక్షిగా చెప్తున్నారు. తమ్ముడి నేను చప్పలేదు అమ్మా, నా తమ్ముడి నేను హత్య విక్రమ్. అవునమ్మా, తనంతా తానే కత్తి చూసి నా మీదకి వచ్చారమ్మా. ఎవరో వెనుక పట్టడం, నా తమ్ముడిని పొడిచారమ్మా, పట్టును పెట్టుకున్నారమ్మా. ఆ హత్య నా మీద రుద్దారమ్మా. నేనే పాపం ఎరుగనమ్మా, నేనే పాపం ఎరుగు. విక్రమ్, విక్రమ్ ప్రభు. మహారాజా, నా విక్రముడు ఎన్నడూ అబద్ధవాడు ఎరుగడు. విక్రముడు మీ బిడ్డడు. మీ రక్తంలో లేని కాలుష్యం మీ బిడ్డడికి మాత్రం ఎలా వస్తుంది?
రాజద్రోహుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోవాలని వచ్చాడే కాని తమ్ముణ్ణి హత్య చేయాలని కాదు. ఏ దురుద్దేశము లేకపోతే ఊరు పేరు చెప్పకుండా ఇన్నాళ్ళు అజ్ఞాతంగా ఎందుకు సంచరించాడు? మహారాజు అభిమానం పొందటానికి తానే మహారాజుపై హత్యా ప్రయత్నం చేసి తానే తప్పించినట్టు నటించాడు. లేకపోతే పూలవాలలో పామున్నదని ఎలా కనుక్కోగలిగాడు? కల్పం కింద విషకంటకాలు ఉన్నట్టు ఎలా గ్రహించగలిగాడు? ఇదంతా కుట్ర కాదా? తక్షణం చేసింది కాదా? ప్రభువును యువరాజును చంపి దేశాన్ని ఏలాలనే ద్రోహ చింతన కాదా? ఆలోచించండి ప్రభు. అవును, విక్రముడు ద్రోహి, నా పవిత్ర మాతృమూర్తిని కులట అని సంబోధించిన వాడు నాలుకను వెయ్యి చీకలు చేస్తాను. నా కన్న తల్లికి కార్యక్రమాపాదించిన కలుషాత్ములందరినీ కత్తి కళ్ళుగా చెల్చి కళ్ళను చిందేస్తాను. ఆ విషయం కాదమ్మా, ఈ అవంతిపుర రాజ్య చరిత్రలో ఎన్నడూ కనీని జరుగుని అక్రమం అన్యాయం పెరిగిపోతున్నాయమ్మా. అడుగో అడుగో బుద్ధుడు, చార్వాకుడు, దిద్దుబా, కిరీటి, మేకబండ పులులు, పయోముఖ విషకుంభాలు, వివేకాన్ని విడిచి అజ్ఞానంతో వీళ్ళు ఆడించేట్లా ఆడుతున్నారు మహారాజు. అమ్మా అమ్మా, ఆనాడు నువ్వు, ఈనాడు నేను వీళ్ళ పద్మవ్యూహంలో పడి దోషులుగా నిలబడ్డామమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అగ్ని బొమ్మ ఒక్క దెబ్బతో వీళ్ళ నోట నెత్తుడితో పాటు నిజం కూడా కంకిస్తాను. విక్రమ్, నిజాన్ని తాను విచారించవలసిన అధికారం ఆ భగవంతుని తర్వాత ప్రభువుకే ఉంది. అమ్మా, క్షమించమని కోరటం తప్ప స్వతంత్రించే హక్కు నీకు లేదు నాయన. అమ్మా అమ్మా, మహారాజా మహారాజా, చూశారా మహారాజా, ఈ మహాసాధ్వినా మీరు అనుమానించింది. అగ్ని సాక్షిగా చేపట్టిన అర్ధాంగిని, అర్ధ సింహాసనం ఇచ్చి ఆదరించవలసిన పట్టపుదేవిని పది మందిలో అనుమానిస్తారా, అవమానిస్తారా? ఆ తల్లి ఆదేశం మీద మిమ్మల్ని కాపాడుకోవాలని వచ్చిన తలయుడి తల నలగమంటున్నారా మహారాజా? మహారాజా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. యథార్థాన్ని గుర్తించి ఈ సాధ్యని క్షమాపణ పెడుకోండి మహారాజా. అవంతిపుర రాజు చరిత్ర కలుష్యం కాకుండా చూడండి. మా తల్లికి అన్యాయం చేయకండి మహారాజా, అన్యాయం. ద్రోహి, ఈ మెరమెచ్చు మాటలతో నా మనస్సు మార్చలేవు, శిక్ష తప్పించుకోలేవు. చూస్తారే, ఆనాడు తప్పించుకున్న ఆ వంచకితో సహా ఈ అధముణ్ణి వధించండి. పట్టుకి అమ్మా అమ్మా, నిన్న వాడి పతిదేవుడు అగ్గిన ఒక్కసారి అనుకునేవమ్మా, లేకపోతే కులట కళంకిని అన్న పక్షాతి నీకు వంచకుడు హంతకుడు అన్న అపవాదు నాకు శాశ్వతంగా నిలిచిపోతాయమ్మా, శాశ్వతంగా నిలిచిపోతాయమ్మా. ఇదే సభలో ఇదే ప్రజల ముందు ఎవరు ద్రోహులు, ఈ సింహాసనం కోసం ఎవరు కుట్రలు పన్నుతున్నారో నిరూపించి ఈ ప్రజల చేతనే తగిన దండన విధింపు చేయటానికైనా మనం సజీవంగా ఉండాలమ్మా. అందుకు నీ అనుగ్రహం కావాలమ్మా, అనుగ్రహం కావాలి. నాయన విక్రమ్, ధర్మం కోసం న్యాయం కోసం నువ్వేం చేసినా నా అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ. అమ్మా అమ్మా, ప్రస్తుతానికి మనం బ్రతికి బయటపడ్డా, ఎప్పటికైనా విక్రముడు రాకమానడు, మన మీద కక్ష తీర్చుకోక తప్పడు. అంతేకాదు, మహారాజు కూడా మన మీద అనుమానం కలిగింది. ఇక ఆలస్యం చేస్తే సర్వం జగన్నాథం. అవునవును, ఏదో ఒక రాజకీయం వేసి. మహామంత్రి గారు, కాసేపు రాజకీయాల్ని విడిచిపెట్టి మనస్సులు విప్పి మాట్లాడుకుందాం. జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీద మన ముగ్గురం ఒక త్రాటి మీద నడిస్తే తప్ప ప్రయోజనం లేదు. ప్రయోజనం ఉంది అనుకుంటే నడవడానికి నడపడానికి మాకే అభ్యంతరం లేదు. అయితే మన ముగ్గురం రాజ్యాన్ని మూడు భాగాలుగా పంచుకుందాం. అయితే సరే, ఈ రాత్రికే మహారాజు పని సర్వం జగన్నాథం. కానీ మా సోదరి పసుపు కుంకుమకు అర్థమై సర్వం జగన్నాథం. నాకెందుకు
ఎక్కువ భయంగా ఉంది నాయనా. అమ్మా, నా హృదయం కీడునే శంకిస్తోంది. వెళ్ళు, పెళ్లి ఎలాగైనా నీ తండ్రి గారిని కాపాడుకు. అమ్మా, అంత అవమానం జరిగిన తర్వాత మళ్ళీ కోట్లో అడుగుపెట్టబట్టాలా? విక్రమ్, పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు నాయన. ఎన్ని జరిగినా స్త్రీకి భర్త కంటే వేరే ఎవ్వరూ ఎక్కువ కాదు. వెళ్ళు నాయన, నా మాట విని వెళ్ళు. అమ్మా, విక్రమ్, ఒక్క మాట మాత్రం గుర్తుంచుకు, నీ తండ్రి లేని మరుక్షణం నీ తల్లి కూడా ఉండదు. అమ్మా, నీ చేతులతోనే నీ తల్లి పసుపు కుంకుమ. అమ్మా, అమ్మా, పెడతాను, నా తండ్రిని రక్షించుకుంటాను, నీకు వచ్చిన అపనింద తొలగిస్తానమ్మా, తిరిగి మహారాజు గారితో నిన్ను సందర్శిస్తాను, ఆశీర్వదించు. విక్రమ్, ఆ సర్వేశ్వరుడి కృప నీకు ఎల్లప్పుడూ ఉంటుంది నాయన. విక్రమ్, ఆనాడు కన్న తల్లి దాస్యాన్ని బాపిన గరుత్మంతునిడా, ఈ కర్తవ్యాన్ని నెరవేర్చుకురా. చూడు నాయన, ఆవేశం అన్నిటికీ మంచిది కాదు, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, మోసాన్ని మోసంతోనే చేయించాలి. అలాగే మహారాజు. బావా, ఇక మన కర్తవ్యం. కర్తవ్యం? అరే గజం, ఈ అవంతి సామ్రాజ్యంలో రేపటి నుంచి ఇరువురు వ్యక్తులు తిరగడబోతున్నారు. వాళ్ళెవరు? ఒకడు కదలడు, ఇంకొకడు వదలడు. ఎవరు? ఏటి భుజంగం అంతా ఒకేసారి వచ్చారు అర్ధరాత్రి వేళ? రాత్రి వేళల్లోనే రాజకీయాలు బాగా రాణిస్తాయి. ఏంటి కుట్ర? కుట్ర కాదు మహారాజా, రాజకీయం. ఇంతకాలంగా పాలించి పాలించి అలిసిపోయిన మీకు విశ్రాంతి అవసరం బావగారు. భుజంగం, నువ్వు నువ్వు కూడా ఆవేశపడకండి బావగారు, ఆప్తుణ్ణి కాబట్టి సజీవంగా బంధిస్తున్నాం. లేకుంటే వైకుంఠానికే పంపించేవాడు. నీచులారా, మీరందరూ తిన్నయింతికే వాసాలు లెక్క పెట్టు కృతజ్ఞులు. మీ నిజ స్వరూపాలు తెలియక రత్నం లాంటి నా బిడ్డని దూరం చేస్తున్నాను. మీరందరూ ఆడే కపట నాటకం నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ చాలా ఆలస్యంగా అర్థమైంది. ఎక్కడ రాజా? చెప్పండి, మాట్లాడలేము భుజంగా. సరిత, రాజ్యకాంక్షతో రక్త సంబంధాన్నే పెంచుకుంటావా? నీ సుఖం కోసం నీ సోదరి జీవితాన్నే సర్వనాశనం చేస్తావా? చెప్పు. అనమ్మా, అను, గతి లేక మీ పంచను చేరాను, మతి లేక నీకోసం నీ బిడ్డడి కోసం నువ్వు చెప్పినట్లా ఆడాను. ఇప్పుడు నీ చేత దీవెనలు పొందుతున్నా, నాకు ఈ శాస్తి కావాల్సిందే. అన్నయ్య, నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా కోటలో ఈ కుట్ర ఎలా జరిగింది? మహారాజు మాయం చేసింది ఎవరు? ఇంకెవరమ్మా, ఆ పెద్దరాణి కొడుకు విక్రముడు. విక్రముడా? నేడో రేపో కోట మీదకి వచ్చి పడతాడు, నిన్ను నన్ను అందరినీ నాశనం చేస్తాడు. చేస్తాడు? మీరంతా గాజులు తొడిగించుకుని కూర్చున్నారా? ఏం చేయమంటావు? నేను రాజుగారి బావమరిదిని మాత్రమే. ఏం చేయడానికైనా ఏదైనా అధికారం ఉంటేగా. ఉంటే ఇన్ని దౌర్జన్యాలు జరగనిచ్చేవాళ్ళమా? ఆ విక్రముడి ఆటలు సాగనిచ్చేవాళ్ళమా? అన్నయ్య, నీకు కావలసిన అధికారాలన్నీ ఈ రోజే ఇస్తున్నాను. అని మన నోటితో అనుకుంటే ప్రజలు నమ్ముతారా తల్లి? ఇదిగో రాజశాసనం, దీని మీద సంతకం చేస్తే తర్వాత ఎన్నైనా చెయ్యొచ్చు. రాజశాసనమా? అదేనమ్మా, మీరు నోటితో చెప్పిందే చేత్తో రాసుకుంటాం. ఆ ఖాళీ పత్రం మీద సంతకం చేయండి. సరే. ఎందుకలా నవ్వుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టలేదు సరిత, కారాగారంలో మహారాజు గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు అక్కడే కాలక్షేపం చేయండి. ప్రాణాలు తీయకుండా బావగారి వద్దకే పంపుతున్నాను, తీసుకెళ్ళండి. రాబోయే మహారాజు గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేయండి, రేపటి నుంచి రాజకీయ రణగుణధ్వనులు పడిపోతారు, ఈ రోజు ప్రశాంతంగా పసంతుగా గడపండి. మహామంత్రి గారు ఏర్పాటు చేసిన విందు స్వీకరించి స్వర్గ సుఖాలను చవి చూడండి. మీ అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞుణ్ణి. నాయనా చిరంజీవి, ఇక కాని. మహామంత్రి గారు, నన్ను కూడా మీరు రాజకీయం.
తీసుకెళ్ళి చెరసాల బంధించండి. మనం ఇప్పుడు మామూలు కిరీటి కాదు, శ్రీ 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 కిరీట మహారాజులంగా అలా కళ్ళకంటూ కూర్చోండి. కానీ ఎప్పుడో కలిసాం మహారాజును, చిన్నరాణి సరితాదేవిని భుజంగాన్ని కూడా ముచ్చేసాం. మనం ఇప్పుడు మహారాజు, నువ్వు మహారాణి. నిజంగా? ఇదిగో తాగినాడు సజ్జన అబద్ధం చెప్పడు, చెప్పలేడు. నువ్వు నిజంగా మహారాణివే. కావాలంటే దీని మీద అమ్మయ్యా అయితే నా ఆశలు ఫలిస్తాయన్నమాట. ఏముందయ్యా, వినోద యువరాజు గారు మరణించిన దగ్గర నుంచి మీ దర్శనం కోసం పరితపించిపోతున్నాను. నేను ఆరాధనైపోయాను, ఇక నాకు మీరే కట్టి. సరే మా తండ్రి గారితో చెప్పి. అలా అనకండి, అలా అనకండి, మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. అమ్మా అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా, మీరైనా చెప్పండి. పోనివ్వండి, ఉండనివ్వండి. మా రాణి గారు ఆజ్ఞ అడ్డే ఉంది. ఆయా అట్టగా ఆయా పుణ్యం పుచ్చింది కానీ రావాలయ్యా. విలాసాది మధు. ఎవరినా దుర్మార్గుడ మీ చేత దారుణంగా హత్య చెయ్యబడ్డ యువరాజు ప్రేతాత్మను. దండాలు యువరాజా, దండాలు. నేను తండయ్యను, తండయ్యను. దుర్మార్గుడ, నీ అంతం దగ్గర పడింది. నిన్ను నిలువునా చీరేస్తాను, నీ పేగులు తోడేస్తాను. కుట్రపన్ని మహారాణిని దేశం నుండి వెళ్ళగొట్టించారు కదూ, నిజమేనా? నేనప్పుడు ఇక్కడ చిన్నపిల్లోని, నాకేమి తెలియదు, ముఖ్యంగా పనిచేయించా. నాకు తెలుసు, మధుమతిని చంపాలని ప్రయత్నించారు, మహారాజును మట్టు పెట్టాలని మాయోపాయాలు పన్నారు. అడ్డంగా ఉన్న నన్ను హత్య చేసి అవసరం తీరిందనుకోగానే చిన్న రాణిని భుజంగానే తొలగించారు. నిజమే వినోద, కానీ అవన్నీ మా నాన్న డిన్నిమం కలిసి చేశారు. నాకు అలాంటి తంత్రాలు తెలియదు. తెలియవు, నీచుడా. మహారాజును ఏం చేశారు? రాజకీయం అంతా మా నాన్నకి డిన్నిమంకే తెలుసు, నాకేం తెలియదు. అయ్యో ప్రతాత్మ గారు, నాకే తెలియదు, నేను ఆడదాన్ని. పగలమారి వయ్యారి, రాజ్యం ఏలాలని అరాచకాలు చేసే వారికి ఆశ్రయం ఇచ్చావు. నిన్ను పెంచిన మేనత్తను మేనత్త కొడుకును మర్చిపోయావు. వాళ్ళక్కడ తిండి లేక బాధలు పడుతూ ఉంటే నువ్వు ఇక్కడ రాజభోగాలను భవిస్తున్నావు. నువ్వైనా సుఖపడాలని నీ మేనత్తని నీ దేశపు రాజనత్తకి పెంపకం ఇచ్చింది. పసితనంలోని ఇక్కడికి వచ్చిన నీకు నీ మేనత్త కొడుకు పడే పాటలు ఎలా తెలుస్తాయి? పాపం, నీ మేనత్త పేదరికంతోనే తచ్చిపోయింది. నీ మేనత్త కొడుకు కష్టాలు పడుతున్నాడు. ఆదరించకపోతే ఆనాడే నీ మీద వచ్చి పడతా. అంతేకాదు, ఈ విషయం ఎవరితోనైనా చెప్పేవో నీ పని పడతా. వస్తా. రావద్దు, వెళ్ళండి. కిరీటి
పైనకి నేను ఉన్నానుగా చూస్తున్నాను అంగా మీ ధైర్యం సఖియా మత్తులో ఉన్నాను లేకపోతే ఆ దయ్యం సంగతి చెప్పావని సఖియా కలిసి వచ్చి అందుకనే నేను ఇక్కడ ఉన్నదే వతి మత్తు నా తండ్రి గారిని ఏం చేశారో ఎక్కడ దాచారో తెలియటం లేదు విక్రముడే అపహరించాడని కోటలో వదంతిగా ఉందమ్మా అది వదంతి మాత్రమే నా విక్రముడు అటువంటి వాడు కాదు తమకు అడ్డుగా ఉన్నాడని విక్రముడిపై నేరం వేసి అతన్ని కోటలో ఉండకుండా చేశారు ఆ దుర్మార్గులు అయితే యువరాజుని విక్రముడు చంపలేదంటారా లేదు నా విక్రముడు నిర్దోషి అది నా హృదయానికి తెలుసు కానీ చట్టం దృష్టిలో కళ్ళు చెప్పే అబద్ధానికి ఉన్న విలువ మనసు చెప్పే నిజానికి లేదు అందుకే నిజం తెలిసి కూడా నా విక్రముడిని నేను రక్షించుకోలేకపోయాను ఒక విధంగా అతని శిక్షకు నేనే కారకురాల్ని కావాల్సి వచ్చింది ఏ ఆడదానికైనా ఇంతకంటే చిత్రవధ ఇంకోటి ఉంటుందా నీ మనస్సు నాకు తెలుసు అది కాదు విక్రమ్ మత్తు నాకంతా తెలుసు ముందు మహారాజు గారు మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి కోట వెలుపల నుంచి నేను కోట లోపల నుంచి నువ్వు కృషి చేయాలి వాళ్ళ ఎత్తుకు పైవెత్తు వేసి రాజద్రోహుల్ని బంధించాలి తెలిసిందా మేము ఊరి వెలుపల శత్రువులో ఉంటాం ఏ సమాచారం అందజేయవలసి వచ్చినా సాంకేతికంగా మాకు అందదు నాన్న ఏం నాయన యువరాజు వినోదుడు కనిపించాడు నాన్న చనిపోయిన యువరాజు కనిపించడం ఏమిటి అవునాన్న భూత రూపంలో కనిపించాడు అల్లుడు గారికి మధ్య చలించినట్లుంది మీ మొహం మీరైతే అక్కడ నెత్తురుగా కూర్చొచ్చేవారు ఏంటన్నాయ ఆయా మా కళ్ళతో నేను స్వయంగా చూశానయ్యా ప్రభు ఇక్కడ ఏదో ఉత్తరం ఉందా ప్రభు చదవండి మీ పాపం పండింది మీ పుట్ర బయటపడింది వెంటనే మహారాజును భుజంగాన్ని విడుదల చేసి చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరుకోండి లేదా మిమ్మల్ని ప్రాణాలతో వదలను ఎట్లు వదలాడు ఎవడండి వదలడు ఇంకెవరు విక్రముడే ఆయా ఇంకా ఉందో చదవమంటారా మాయల మారి మంత్రి నువ్వు నీ అనుచరులు సాగిస్తున్న ద్రోహాలు ఇక సాగం చేసిన తప్పులు ఒప్పుకొని కాళ్ళ మీద పడండి లేదా మీ కీళ్లు విరుస్తా మీ కళ్ళు పీకేస్తా మీ నోళ్లు మూయిస్తా మీ భరతం పట్టకుండా నేను ఈ రాజ్యం నుండి కదలను విట్లు కదలడు కదలడు వదలడు పేర్లు చాలా బాగున్నాయి సరే మరి కదలడు ఎవడండి అదే అర్థం కావడం లేదు ఎందుకైనా మంచిది వాటి చుట్టూ గట్టి కాపలా పెట్టించండి ఏంటి పుల్లే ఎంత అందంగా ఉండవు కొబ్బరి ముక్కల దోసకాయ చెక్కల నిన్ను చూస్తుంటే కొడుకు తిరుగుతుంది ఏమిటి ఏమిటి నువ్వులా తేలేదు పుల్లే అయినా ఇప్పుడు నువ్వులు ఎందుకు సత్యరామకి ఎప్పుడో శ్రద్ధం పెట్టాగా హర్మ బ్రహ్మచేవుడు ఏమిటి నీ మొగుడా చెవుడు మొగుడా ఏ ఎవన్ను ఇదిగో మీరెవరు ఇదిగో మీరు ఎవరు అత్త గెలుస్తా ఎందుకు రా రేవు గాడి దర్శినట్టు రాకే చెవుడా నీకు ఒక గుయ్యమనా అప్పుడే మర్చిపోయా ఒట్రా నీ మేనత్త కొడుకుండ్రా నేను చెప్పలేదు మా మేనత్త కొడుకు వస్తాడని ఏంటి పుల్లే వ్యవసాయం మంచి బిర్రుగా చూస్తుండడు తప్పు తప్పు అలా అనకూడదు వారు మంత్రి కుమారు మంత్రి సారా ఏందా ఈ పని రే గోప గుయ్యమనా అంతగా పల్లెపట్టి మా ఇంటికి రాకపోయా నాడు పాటగా తెలిసి పంపే ఉండే మతి ముందు మీ నెక్కడి నుంచి బయట పంపించు కోపడకండి బావా బావా తెలుసుకునే వచ్చానే ఈ ఊళ్ళో నీ సంగతి అందరికీ తెలుసు అనుకుంటా ఇదిగా నీ పేరు ఎందుకు రాత రేవు గారిదిలా గెలుస్తా నాకే శివుడా నెమ్మదిగా చెప్పరా పేరు పేరా అంగల కుదురు అందడు పేరు బాగానే ఉంది ఏంటే బాగున్నారంటావా నువ్వనేది ఎవడా చాలా మంది ఆడవాళ్ళు అన్నారు అందుకే ఎంతలా వాడదైనా సరే ఆవురు ఆవురు మట్టి రావాల్సిందే ఈశ్వరుడి మొగాను చూసా ఒకసారి చూస్తే వదలు రవయా నీ గోపకు ఇమన అసలు రహస్యం చెప్తా ఇలారా చిన్నప్పుడు సిద్ధుడు ఒకడు
వశీకరణ మంత్రం చెప్పాడు. వశీకరణ వశీకరణ మంత్రం ఒక్కసారి పఠిస్తే చాలు, ఎంత రాయి లాంటి ఆడతాయిరా సరే రంగైపోయి వచ్చి పిల్లవాళ్ళంతయ్యా. పతి లోపలి వెళ్ళి మత్తు తీసాం. సఖ్యా మీ బావగారికి కావాల్సిన ఏర్పాటు చూస్తుంది అందుకేగా. అందడు బావయ్య కూర్చోవయ్య కిందకి కూర్చుంటాను. పర్వాలేదు ఇక్కడ కూర్చోవయ్య. అబ్బా బాబా పర్వాలేదు కూర్చోవయ్య. చాలా మంచోళ్ళకు ఉంటావు సమీ నువ్వు. అందడు ఆ వశీకరణ మంత్రం నాకు ఏమిటి వంట వార్పు తెలుసు అంటావా? కోడి కూర చేపల పులుసు మార్చి జమాయించి పెట్టేస్తా సవే. అబ్బా బాబా అది కాదయ్యా వశీకరణ మంత్రం. మంత్రం వశీకరణ మంత్రమా? ఆ మాట ముందు చెప్పావు కదేమయ్యా. ఆ చిన్నది నీకు తప్పకుండా చిక్కుద్ది. ఇదిగో చూడు ఏ చిన్నదాన్నైతే చిక్కించుకోదలుచుకున్నావో దాని శిగలో నుంచి ఒక్కటి పట్టుకురా. ఒక్కటి ఏమిటి? వెంట్రుక. వెంట్రుక? వెంట్రుకే. ఆ తేలైనడు నువ్వేం చేస్తావయ్యా? నేను చెప్పినట్టు వెంట్రుకు పట్టుకురా. ఆ తర్వాత ఏం చేయాలి నేను చెప్తాగా? వెంటనే ఆ చిన్నది చిట్టే నీ గుండెల మీద గుచ్చిల్లాడు చేస్తాను. అయితే సరే తెస్తాను. మధుమతీదేవి గారికి మా అభివాదాలు. మంత్రి కుమారులా, ఏమిటి నా దయచేశారు? ఏముంది, దేవీ దర్శనం చేసుకుందామని. దర్శనం అయిందిగా, ఇక దయచేయండి. మధుమతి, ఎందుకు మమ్మల్ని ఇలా నిర్దాక్షిణ్యంగా నిరాకరిస్తారు? మీరు ఇలా ఏకాంతంగా నిలబడి ఉంటే ఏ దేవకాంతో దిగి వచ్చినట్టుంది. ఆ దేవకాంతలు కూడా మీ ముందు దిగదుడు. అవును, రంభకు తొడలందమే గాని మీకున్న శంఖం లాంటి ఈ మెడ ఉందా? ఊర్వశికి నడలందమే గాని మీకున్న వయ్యారం ఉందా? మేనకా తిలోత్తమా మీ ముందు మే మేనవలసింది. నిజంగా దేవకాంతల్ని చూసినట్టే మాట్లాడుతున్నారే. మిమ్మల్ని చూసిన తర్వాత ఆ దేవకాంతల్ని చూడమన్నా చూడబుద్ధి పెట్టడం లేదు. ఆ ముంగులు, ఆ కురులు, ఓహో తాజుపాములాగా, నీలి మేఘంలా, తుమ్మిద రెక్కల్లా నిక నికరాడుతుంది. ఏదో గడ్డి పరుగుంటాను. ఇదిగో తీసా. ఏంటి వెంట్రుక? భలే కూర్చోడా. ఈ ఇంటికే ఇంత అందంగా ఉంది, ఇక ఆ చిన్నారి శిలక ఇంత అందంగా ఉంటుందో. సరే కానీ ఇప్పుడేం చేయలేచు. ఆరు నీకో ఒక గుయ్యమనా? నేనేమో తప్పుగా మాట్లాడానా? నాకంత నేను పోతా. అబ్బాయి అది కాదు, ఆ మంత్రం ఏమిటొచ్చు రా దారికి. ఈ ఇంటిక నెత్తిన పెట్టుకుని శనీలలో పీకల దాకా మునిగి ఆ చిలకిన మనస్సులో తలుచుకుని నేను చెప్పిన మంత్రం 20,000 సార్లు చెప్పాలి. శనీలలో పీక దాకా మునిగి 20,000 సార్లు చెప్పాలా? చెప్తాను. ఆ మంత్రం ఏంటి పట్టుకో. ఏంటిక ఏది చెప్పు. ఆముఖం 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 ఆకర్షయ 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 మోహం మోహం వర్ధయ 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 దేహం దేహం మర్ధయ 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 వరవరక్ 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 శవర కళ్యాణమే వైభోగ శవర కళ్యాణమే వైభోగ పీకల దాకా మునిగి 20,000 సార్లు అను అను ఆముఖం ఆకర్షయ ఆకర్షయ. ముసి ముసి నవ్వుల చేమంతి ముసి ముసి నవ్వుల చేమంతి ఇస్తావా అందిస్తావా అందిస్తావా నీ నవ్వులు అవి ఎన్నడు వాడని పువ్వులు.
చేమంతి ముసి ముసి నవ్వుల చేమంతి ముసి ముసి నవ్వుల చేమంతి బాబు పూజ పూర్తయిందా అందడు నీ దైవల జపం పూర్తయిపోయింది ఏమిటి మంత్రం మర్చిపోయా జపం పూర్తయిపోయింది పూర్తయిపోయింది ఇదిగో వెంట్రుక వెంట్రుక బుల్లిబాబు నీ గోపుకు ఇమన ఇక చూడు మన తడాక శబర కళ్యాణమే వైభోగ ఏది ఏది బాబు వెంట్రుక బుల్లిబాబు అందరికి దండ పెట్టు ఏంటి దండ పెట్టు కుమారులకు నమస్కారాలు మందం ఆహా ఏమి దీని అందం ఏమిటి ఎప్పుడు లేని ఇలా వచ్చింది మరుమతి కొనసాగుందా ఏముండడు మా దేవు గారి పరిస్థితి చూస్తే కడుపు దేవుకు పోతుంది ఏమంటది ఏమని ఏమని చెప్పమంటాం తప్పకుండా వస్తాను మర్చిపోరుగా రాత్రికి వసంతవనానికి ఎంత మాట వస్తా అందడు నీకు దండు సాయి తప్పుడే పనిచేసింది మధుమతీదేవి మమ్మల్ని రమ్మని కబురు పంపింది మధుమతీదేవి రానందా మధుమతీదేవి మమ్మల్ని రమ్మని కబురు పంపింది మా మీద బదులుకుంది చుమ్లాం చుమ్ 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 చుమ్లాం చుమ్ 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 మహారాజ్ చుమ్ చుమ్ మహారాజ్ చుమ్ చుమ్ చుమ్లాం చుమ్ మహారాజ్ మాది రాణి వారు హేరి పేరు తెలవని వారు లేరు ఇక్కడికి 10,000 యోజనం దూరంలో ఉంది గడిపేస్తాను దానికి అవతల చిడాయిస్తాను దానికి పక్కనే ఉంది మాది నైనా స్థాన్ మాది మహారాణి వారికి కోటి లొట్టి పిట్టలు 10,000 ఏనుగులు 10,00,000 కుర్రాలు కోటి సైన్యం అప్పు మాది మహారాణి వారికి చాలా చాలా ఉంది మహారాజ్ చుమ్ 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 చూడు చుమ్ 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 చుమ్లా ఇంతకు వారు పంపిన వర్తమానం మాది మహారాణి వారి పెళ్లి కోసం దేశాలు తిరుగుతూ ఉన్నాం మీది దేశం వస్తున్నాం వారికి మీరు తగిన బందోబస్తు చేయవాలని కోరినాం చుమ్ 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 మీ రాణిగారికి పెళ్లి కాలేదా చుమ్లా చుమ్ 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 లేదు ఎందరెందరో వచ్చినారు ఎందరెందరో పోయినారు లిప్లింగ్ రాజు వచ్చినారు కొడాకు కొడుకు గుడాకు వచ్చినారు కిరికిరి కిరికిరి జిప్లింగ్ రాజు వచ్చి జారినాడు కిరికిరి కింగు కింద మీద పడినాడు కానీ మా రాణి వారికి నచ్చలేదు మెచ్చలేదు చుమ్ 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 అలాగా మీ మహారాణి గారు కోరినట్టు అన్ని సదుపాయాలు చేస్తామని మనవి చెయ్యి చుంగ్లాంచి 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 చుమ్ 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 ఎందుకైనా మంచిది ఏర్పాట్లన్నీ ఘనంగా చేయించండి అది మీరు వేరే చెప్పాలా సర్వం జగన్నాథం ఏరి దంగైపోవాలి మధు నా కోసం నిరీక్షిస్తూ కూర్చున్నావు అప్పా ఈ రోజు ఎంత సుదను ఏది నీ ముగ్ధమోహనకరమైన నగుబొమ్మ చూడని మాట్లాడవేం సుందరి నాపై అలక వచ్చిందా చిలకల కొలికి నేను నీ పాదదాసుని నువ్వు ఏ శిక్ష విధించినా సహిస్తాను శిరసా వహిస్తాను నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నానా నీ కోసం నీ పొందు కోసం తపస్సు చేస్తున్నానంటే నమ్ము మరి ఆ విలాసవతి గతి దాని విషయమే నా వద్ద ప్రస్తావించు అది ఉట్టి బూటకాల బుంగ లక్క పిడత లాంటి మొహం బూరగ చెక్క లాంటి కాళ్ళు నీ ముందు నీ అందం ముందు అదొక దిష్టి బొమ్మ ఏదో కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నానే గాని నిజంగా దాని మీద నాకు మొహం లేదు వ్యామోహం లేదు పైగా ఆ మొహానికి మహారాణి పదవి కావాలట మహారాణి పదవి ఏమిటి మోసం మోసం నాది కాదు నీది నేను బూటగాల బుంగనా నా మొహం లక్క పెడతలా ఉందా
నా కాళ్ళు బూరెల చెక్కలాగా ఉన్నాయా? రాజకీయాల కోసం నన్ను ప్రేమిస్తున్నావా? వంచ కూడా మతి. విలాసవతి, నేను ఇప్పుడు అన్నవని నిజంగా నిజం అనుకుంటున్నావా? నిజంగా మధుమతి దేవి మీద నాకు ప్రేమ ఉందనుకుంటున్నావా? ఒత్తుదా లాంటి మొహం, కొట్టి మెరకట లాంటి జుట్టు అదేను. నీ ముందు, నీ అందం ముందు అది ఉట్టి దిష్టి బొమ్మ. ఏవో కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే గాని, నిజంగా నిన్నే ప్రేమిస్తాను, నిన్నే మహారాణి చేస్తాను. నా మాట మతి లేకపోతే సరి, ఎక్కడ గతి లేకపోతే విలాసమైతే గతి. కిరీటి మధు, మధుమతి. ఏం కిరీటి, నా మొహం ఒత్తు ధాలా ఉందా? నా జుట్టు కొత్త మీర కట్టలా ఉందా? రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను పెళ్ళాడాలనుకున్నావా? దుర్మార్గుడా. పోని, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావేమో అనుకుని నా మనసు మార్చుకున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇక నయమే, ముందే నిజ స్వరూపం తెలిసింది. వస్తా. మధు, మధు, నీకు ఒక గుయ్యమనా? ఆ ముసల్దాన్ దగ్గర అప్పుడే ఎందుకు తొందరపడ్డావయ్యా? నిండు పాలకుండా ఒళ్ళో ఒలకపోసినట్టు చేసుకున్నావే. అందడం రెంటికి చెడ్డ రేవళ్ళ అయిందయ్యా నా పని. నానా బాధలో పడి సాధించిన ఈ వశీకరణ శక్తి వ్యర్థమైపోయింది. అటు విలాసవతికి చెడ్డయ్యాను, ఇటు మధుమతికి చెడ్డయ్యాను. ఇప్పుడేంటి దారి? మళ్ళీ నువ్వే ఏదైనా మార్గం చూపించాలి. అరి నీకు ఒక గుయ్యమనా? భయపడకో, ఎటు నిన్ను ఒక దారికి దాకుండా నేను వదిలిపెడతానా? పద. తుమ్కు తుమ్ తుమ్ టుకి కాకా లట్ పట్ 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 అదే ఉటు తుంటా తుంటం. మీరు మెచ్చు కొంచెంచున్నారని నేను రాణి వారికి చెప్పు చూంచున్నా. సంతోషం సంతోషం మదాం హేరింగ్ గారు, అందము ఐశ్వర్యం ఆట పాట అన్ని ఉన్న మిమ్మల్ని భార్యగా పొందగలిగిన వాడు ఎంతో అదృష్టవంతుడు. ఎవడో ఎక్కడున్నాడు? అదృష్టవంతుడు ఇక్కడే ఉన్నారని రాణి వారు చెప్పుచుంచున్నారు. హఠాపుటి హఠాపుటి చార్ ఆకుల్ గారు, తిండి మమ్ము గారు, పట్ 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 పదా పట్. రాణి వారు తుంటాంటం విశ్రాంతి తీసుకుంటా మంచి ఉంచి ఉంచున్నా. కిసిమిసి బోరింగ్ జుంటాంటం హఠాపుటి హఠాపుటి చార్ ఆకుల్ గారు, తిండి మమ్ము గారు, పట్ 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 పదా పట్. రాణి వారు తుంటాంటం విశ్రాంతి తీసుకుంటా మంచి ఉంచి ఉంచున్నారు. అవశ్యం పటాపట్ తుంటాంటం చుంగ్లాంచు తుంటాంచు. చారు ఆకులు గారు, మీతో లట్పట్ రహస్యం మాట్లాడు వాళ్ళ తుంటాంటం తుంటాంటం తుంటుంటా తుంటాం. మామా గారు తుంగాచు తుంగాచు. మాది రాణి వారికి మీ మీద మోసు, అందుకే మా రాణి వారు మిమ్మల్ని పెళ్లి ఆడతా నాంచున్నారు. అలాగా? మీది సాది, మాది దేశం ఆచారం ప్రకారం జరగాలి అన్నారు. అలాగే జరిపిస్తున్నారు. ఏమిటి ఆచారం? సాది రోజున కొంత నజరానా ఇవ్వాలి అన్నారు. ఇద్దాం. సంతోషంగా మీరు నున్నగా గుండు కొట్టుకోవాలి అన్నారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ గుండు కొట్టుకోవటం అవసరమా అని. అలాగే అలాగే జరిపిస్తాను, అలాగే చేస్తాను. రేపు రాత్రికి మీకు చటాపట్ చటాపట్. మిమ్మల్ని పెళ్లి చేసుకుని నైనా దేశం రాజులు చేస్తామన్నారు. సర్వోదయన్నాదు నిజంగానా? మీరు మాత్రం సర్వం జగన్నాథం, ఒంటి మీద గుడ్డలు లేకుండానా? మంచి పెళ్లి ఆచారమే. మీకు ఇష్టమైతే రేపు రాత్రికి మీకు హఠాఫట్. అలాగే కిసిమిసి, రేపు రాత్రి కలుస్తాం. చిక్కు
ఉందయ్యా? ఆయా విలాసవతికి మన మీద కోపం వచ్చినట్టుంది. ఆయా వస్తుందయ్యా, కానీ ఆడదాని అలక అద్దం మీద చినుకు ఆట్టేసేపు ఉండవయ్యా. నాలుగు తీయటి మాటలు చెప్తే సరే. నువ్వు ఆయా వతి ఆయా విలాసవతి ఇంకా కోపం తగ్గలేదా? దయ్యాన్ని భూతాన్ని సిగ్గు లేకపోతే సరే ఇక్కడికి వచ్చారు. ఆ మధుమతితోనే కోకండి. రాజ్యం కోసం ఆ మధుమతి కానీ లేకపోతే అదెవరికి కావాలి? అయితే ఆ రోజు మాట్లాడినంత నువ్వు నిజం అనుకుంటున్నావా? ఒట్టి నాటకం. నాటకం నాటకం ఇది మాత్రం నాటకం కాదని నమ్మకం ఏంటి? నీ మీద రాజ్యం చిక్కించుకునేంత వరకు మధుమతిని అలా ప్రేమిస్తున్నట్టు నటించాలి. తర్వాత నేను మహారాజు, నువ్వు మహారాణి. మాటలకి నేనే చెప్పొచ్చు, చేతలు ఉండవు. వది మెరిక లాంటి మాట్లాడుతున్నావు. నువ్వు కోరింది ఏదైనా ఏదైనా నేను కాదన్నాను. ఎన్నేళ్ళ నుంచి వజ్రాలహారం కావాలని అడుగుతున్నాను, అడగటం నా వంత అయింది. ఈ రోజు కొనడం నా వంతు అంతేగా. అయితే నీ కోరిన వజ్రం కొనాలి. ఓ కోటి వరహాలు విలువైనా కొంటాం, సరేనా? చూస్తాం చూడు. అచ్చం మా దేశం పెళ్లి బొరుగులాగా ఉన్నారు. గోరింగారు, రాణిగారు ఎక్కడ? అరే అందంగా అలంకరిస్తూ వస్తా ఉన్నారు, మీరు లోపలికి పొండ. నగరానా తెచ్చినారా? ఇదిగో గుండా ఉండా పొండా. గోరింగ్ గారు, ఒక సందేహం. రాణిగారి భాష మాకు, మా భాష మీకు రాదు, మరి ఎట్లా? అరే ప్రేమకు భాష ఎందుకండి? జాగు చెప్తే రాణి వారు కుర్రు కుర్రు అంటారు, మీరు బుర్రు బుర్రు అనండి. ఏమి అందం, జంకల్ మహారాజ్ లాగా ఉన్నారు. జంకల్ మహారాజ్ అలాగా సర్వం జగన్నాథం. ఇదిగో మా రాణిగారికి కానుక. అచ్చా అచ్చా అచ్చా, రాణిగారు ఎక్కడ? అదిగో లోపల ఉన్నారు. గుండా ఉండా పొండా, గుండా ఉండా పొండా, గుండా ఉండా పొండా. బోరా బోండా, పెళ్లి కొడుకులు పంపించేశారా? ఇక వాళ్ళ బాధ వాళ్ళు పడతారు తల్లి. సరే సరే పదండి పదా. నేను ఎన్ని మందారా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏమిటి అవతారం? మీరెందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను. మీకు ఆ అవతారం, నాకు ఈ అవతారం, సర్వం జగన్నాథం. ఏమిటి చదవండి. పెళ్లి కొడుకులారా, చెప్పిన ప్రకారం మీకు సర్వం క్షౌరం చేశాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పులు దిద్దుకోకపోతే మిమ్మల్ని నామరూపం లేకుండా చేస్తాను. ఇట్లు కదలడు సర్వకలం గారు, వెంటనే ఆ హేరింగ్ ని బంధించాలండి. ఇంకెక్కడ హేరింగ్, సర్వం జగన్నాథ్. ఎవరైనా చూస్తే సిగ్గు చెట్టు కట్టుకోండి పదండి. అన్నగారు వెంటనే మధుమతి దేవితో వివాహం, పట్టాభిషేకం ఏర్పాటు చేయండి. చేయడానికే చేస్తాం, కానీ ఇసుకతో కట్టిన ఇల్లు, ఇష్టం లేని పెళ్లి నిలవు నాయన. అలాగని ఒకరి ఇష్టాయిష్టాల కోసం మన జీవితాలు నాశనం చేసుకుంటామా? కాదు నాయన, ఏదైనా ఒక రాజకీయం వేసి ముందు ఆ కదలడు వదలడు గాళ్ళను వదిలించుకోవాలి. విముఖంగా ఉన్న మధుమతిని సుముఖంగా మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తంత్రాంగంలో మధుమతీదేవి సహాయం ఉందని నా అనుమానం. లేకపోతే అంతఃపురంలో ఇంత విచ్చలవిడిగా సంచరించలేదు. అదే అదే తెలుసుకుంటాం. ఆ మధుమతి విషయం ఇప్పుడే తెలుసుకుంటాం. శరీరం పెంచాడు కానీ మెదడు పెరగలేదు. ఈ అపర యుగంధడి కడుపున తప్ప పుట్టాడు.
చూస్తాం ఈ చార్వాకుడి మంత్రాంగం నుంచి మధుమతి దేవి ఎలా తప్పించుకుంటుందో చూస్తాం తల్లి ఇప్పటికైనా నమ్మకం కలిగిందే నీ విక్రముని నిజస్వరూపం కళ్ళారా చూశావుగా మహేష్ బాగుంది నాయన ఈ మాత్రం చాకచక్యం ముందు కూడా చూపించావంటే మధుమతి నీకు తప్పకుండా దక్కుతుంది నాన్న నీ రాజకీయం అంటే ఏమిటో అనుకున్నాను వెళ్ళిపోతున్న మధుమతి మొహం చూసినప్పుడు కానీ నాకు అర్థం కాలేదు నీ రుణాన్ని నేను తీసుకోలేనాను ఇది నా చేతిలో ఉన్న పని కాబట్టి ఇంతవరకు సవ్యంగా నడిపించాను ఇక ముందు ఆమెను దక్కించుకునే బాధ్యత నీది చూస్తారుగా నా శక్తి సామర్థ్యాలు జాగ్రత్త ఈ విషయం బయటికి తెలిసిందా నీ ప్రాణాలు దక్క వెళ్ళు మధు ఏ తలకొచ్చిందా చిలక ఏ ఆ చిలక వదిలేసిందా ఈ చిలక దగ్గరకు వచ్చారు ఏ చిలక అవును ఏలిన వారికి ఎన్నో చిలకలు ఏ చిలకో ఎలా తెలుస్తుంది దేవి గారి ధోరణి మారింది ఈ దాగుడు ముద్దలు మానేసి దాసుడు చేసిన తప్పేమిటో సెలవీయండి ఎంత జాడతనం చెయ్యవలసింది ఏదో చేసి ఏమి తెలియనట్టు అడుగుతున్నారా నా కళ్ళలోకి సూటిగా చూసినసం చెప్పండి ఆ సుకన్యతో ప్రణయం ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నారు సుకన్యతో ప్రణయం సాగించటమా మధు ఏమిటి నీకేమైనా మతిపోయిందా మీరు ఎన్ని చెప్పినా యథార్థాన్ని అబద్ధంగా మార్చలేరు ఇంతవరకు మీరు సుకన్య ఉద్యానవనంలో ప్రణయ కలాపాలు సాగించారా లేదా నేను ఆ పిల్లను చూసుకుని మాసాలయ్యింది నువ్వేదో పొరపాటు పడి ఉంటావు విక్రమ్ కళ్ళబుల్లి మాటలతో నా కళ్ళు తప్పాలని ప్రయత్నించకండి మిమ్మల్ని ఆ సుకన్యను నా కళ్ళారా చూశాను నువ్వు కళ్ళారా చూశావా అంతేకాదు ఆ మగలమారి వయ్యారి వెంటపడటం మీ కౌగిలిలో ఆ కాముకి పరవశమైపోవడం అప్పప్పా చాలు దయచేసి ఇంక వెళ్ళండి ఇంకెప్పుడు నా కట్టపడకండి వెళ్ళండి మధు మధు మధుమతి నన్ను సుకన్యను కళ్ళారా చూచింది ఎవరిని చూసింది ఓ మహారాజు గారు కూడా ఇంకెవరినో చూచి మా అమ్మగారు అనుకుని పొరపాటు పడి ఉంటారేమో ఇందులో ఏదో మాయ ఉంది
శిల్పాచారి కనిపించడం లేదా? ఇది విక్రముడి పని అయింటుంది. అంటే మనం చేసేదంతా తెలుసుకునే ఉంటాడు. ఉంటుంది ఉంటాడని ఊహాగానం చేస్తూ కూర్చుంటే మహారాజును కూడా విడిపిస్తాడు. అప్పుడు మన పని సర్వం జగన్నాథు. క్షణం వృధా చేసినా ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు అవుతుంది. వెంటనే మహారాజును భుజంగాని వృత్తిగా పదండి. ఏం మధుమతి, ఇప్పుడేమంటావు? ఇప్పటికైనా మా ప్రేమను అంగీకరిస్తావా? అంగీకరించను. ఏ, ఆ విక్రముని నిజస్వరూపం బయటపడిన తర్వాత కూడా ఆ విద్రోహిపై నీ ప్రేమ పోలేదా? నీ మనస్సు మార్చుకోలేదా? కిరీటి, ఒకసారి ఒక వ్యక్తిని ప్రేమించిన ఆడది ఇంకో వ్యక్తిని ప్రేమించలేదు. విక్రముడు నాకు ద్రోహం చేసిన నేను మాత్రం ద్రోహం చేయలేను, నా ఆత్మను వంచుకోలేను. మధుమతి, అది మాకు అప్రస్తుతం. నీవు మమ్మల్ని వివాహం చేసుకోవాల్సిందే. నిన్ను మా బాహుబంధాల్లో బంధించి నీ సౌందర్యాన్ని దిద్దుకోవాల్సిందే. ఈ కృత్రిమ వేషధారణను ఉపయోగించి మా తల్లి విషయంలో మా తండ్రిని, నా విషయంలో నిన్ను మోసం చేశారు. విక్రమ్, నన్ను క్షమించవు. ఈ చెంప మీద కూడా వడ్డిస్తేనే గాని. ఇప్పుడు ముందు మహారాజు గారిని, మీ తండ్రి గారిని ఎక్కడ బంధించారో తెలుసుకోవాలి. ఎక్కడ బంధించుంటారు? ప్రేమ పిచ్చిది ఉందిగా సుకన్య, దాని ద్వారా తెలుసుకుంటాను. ఎందుకైనా మంచిది, అవసరమైతే రావడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉంది. ఏం ప్రేసి పరదేశి? విక్రమ్, నేను నాడు గుర్తుకొచ్చానమ్మా. క్షమించు సుకన్య, ఆ మధుమతి మాటలు నమ్మి ఆమెను మనసారా ప్రేమించాను. చివరికి నేనే అంతకుండా సాక్ష్యం చెప్పింది. ఇప్పటికైనా నిన్ను మనసారా ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరో తెలిసిందా? తెలుసుకోబట్టేగా నిన్నే వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. అయితే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? చంపేపో, అంతో ఇంతోనా? ఎంతో ఘాటుగా ప్రేమిస్తున్నా. పంచదారతో చేసిన బూరులున్నాయి, తినిపిస్తాను. బూరులు ఎందుకు? పోని, పనస్సన్నున్నాయి, తిందు గాని. మధువులకి నీ పెదాలున్నాయిగా చాలు. ఏమిటా మాటలు? కాదు సుబ్బు, నిజం. నిన్ను చూస్తూ ఎంతకాలమైనా సరే ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. తీరా చూసుకో. పెట్టుకో పెట్టు పెళ్లి బొట్టు, చుక్కలాటి తిన్నదాన జున్ను ముక్కలాగా ఉన్నదాన, చుక్కలాటి తిన్నదాన జున్ను ముక్కలాగా ఉన్నదాన. చుట్టుకో చుట్టుకో పట్టు పాగా, పట్టుకో పట్టుకో పూలదండ, కోడేకారు చిన్నవాడ నిన్ను వీడలేను ఇవన్నీ కాడా, కోడేకారు చిన్నవాడ నిన్ను వీడలేను ఇవన్నీ కాడా. చేతులు చేతులు కలిపి పోదామా పోదామా, చెక్కిలి చెక్కిలి కలిపి
ముక్కల పళ్ళకి తెస్తా బలేగా బలేగా చక్కిలి గింతలు చేస్తా ఇలాగా ఇలాగా ఓ చక్కెర నవ్వుల రాణి కట్టు కట్టు గళ్ళ చీర పెట్టు పెట్టు పెళ్లి పొట్టు చుక్కలాటి చిన్నదాన జున్ను ముక్కలాగా ఉన్నదాన చుక్కలాటి చిన్నదాన జున్ను ముక్కలాగా ఉన్నదాన చుక్క చుక్క పట్టుపాగా పట్టుకో పట్టుకో పూలదండ కోడేగారు చిన్నవాడ నిన్ను విడలేను మందెగారా కోడేగారు చిన్నవాడ నిన్ను విడలేను మందెగారా పొరపాటు చేస్తున్నాను పొరపాట మీ నాన్న నా మీద కత్తికెట్టాడు మన పెళ్లికి ఒప్పుకోడేమో మా నాన్న సంగతి నీకేం తెలుసు నేను ఎంతో చెప్తా అంతే ఇప్పుడు నేను ప్రాణాలు వెళ్తే ప్రాణాలనే ఇచ్చేస్తాడు మా నాన్న మన పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటాడు మరి మా నాన్న ఒప్పుకోడే అసలు సంగతి తెలియక ఇంకా మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు అసలు సంగతి ఏమిటి చెప్పు అదే విక్రమ్ మా నాన్న చిక్కాలు కొండచారి సలకెళ్ళాడు ఎందుకో తెలుసా తెల్లవారిలోగా మహారాజు మృతి తీయడానికి అన్నట్టు చిక్కాలు కొండ చెరసాలు ఎక్కడుంది అదే ఇక్కడికి నాలుగు ఆవడం దూరంలో తూర్పుగా ఎర్రకోనేరుంది దాని పక్కదేగా చిక్కాలు కొండ చెరసాల ఏమో నువ్వు ఏదో ధైర్యంగా మాట్లాడుతున్నావు కానీ మీ నాన్న సంగతి నాకు అనుమానమే గోయిందా ఆ సంగతి నాకు వదిలే నేను చూసుకుంటా సరే మీ నాన్న సంగతి చూసుకుని నన్ను వచ్చి కలుసుకుంటావుగా వస్తా నేను చేసుకొచ్చిన పని తెలుసుకున్న తర్వాత ఆ సంతోషంలో నువ్వేం చేస్తావో చూస్తాను ఏం చేస్తావో చూస్తావుగా మరి చెప్పడం ఎందుకు వస్తా నేనట్టు నువ్వా నేనే నీ పాలెట్ యముణ్ణి ఎప్పటికైనా తెలిసిందా మహారాజు ఏంటి చెవు చెప్పు చెప్పడం ఎందుకు నిన్ను కూడా ఆయన దగ్గరికే పంపిస్తా
ఈ సార్ ధైర్యం చూపించుకుంటున్నా. నీ ముఠాన్ని సర్వనాశనం చేశాక నిద్ర పోని జాగ్రత్త. నేనంటే ఋషి పచ్చి తెలియని మొరటోండి అనుకో. ఈయనంత మంది మీసాల మనుషులు మొక్కలు ఉండరు. చెప్పవు నీ ఎవడని చెప్పవు. ఋషి బాగా ఉందని చెప్పమను. మెడ మీద తల ఉన్న ఏమంటాడు నేను చూస్తాను. నా చేతి ఒక ఋషి లేదా? ఎవరైనా నేను ఏమిటి అదే మనుషులు కనపట్టలేదురా. నేను రా తమ్ముడు ఎర్ర బురుజు కడ కాపులో ఉండే కోట ఏంటి? చూడండి రా పిల్ల ఎర్రగా బుర్రగా ఉండదు. కలుపుకుంటే బూటికి మాడిచి చంపుతుండదురా. పులుపు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. చూడండి అయినావు గాని ఆ మాట మటుకు ఇంకో పాలైనావా? నీ మర్యాద తీసి గట్టిన పెడతా. దోసోధన కూతురంటే ఏంటనుకున్నావు? మా అమ్మ బొబ్బట్ల కంటే నా పెసరిట్లే బాగుంటాయని కొట్టుకు వచ్చేవాళ్ళతో చెప్పేవాళ్ళు తెలుసా? నాకు తెలుసా ఒకళ్ళనేదండి నేనే అన్నా. మీ అమ్మ బొబ్బట్టు కంటే నీ పెసరు అంటే రుసరి ఎప్పుడు అప్పుడు తల్లి కానప్పుడు నిన్ను ఒప్పించడానికి నాలుగుకి నవలేదంటే మీరే చెప్పండి. సాటి సైనికుడిని అభిమానంగా ఆడి మాట చెప్పకండి. ఇగో పెసరెట్లు బొబ్బట్లు ఏమే కలిపానో ఎట్టట్టా కలిపానో మీరే చూడండి. రుచికి రుచి శుచికి శుచి ఉన్నాయంటే ఆటి కొట్టండి లేదా నన్ను కొట్టండి. రే తమ్ముళ్ళు తినండి రా తినండి. పొట్ట నిండా తిని దాని నోటి నిండా గెడ్డెట్టండి రా. నవిలి మరీ పెట్టండి నే కాదన్ను. రుచి చూసి మీరు ఏ చేసినా నాకు సమ్మతమే. నాకు సమ్మతమే. పోట్లాడుకోకండి మేము తిని తీర్పు చెబుతాంగా. తీసుకోండి రా తీసుకోండి. పదండి మిమ్మల్ని విడిపించుకురమ్మని ఆయనే పంపించాడు. పదండి మహారాజా. ఇప్పుడు మా విక్రముడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నా మీ హృదయాల్లోనే ఉంటాడు. పదండి మహారాజా. చూసారా డిండిమం గారు మన సిపాయిని ఎంత హుషారుగా పారాగాస్తున్నారా? యథారాజా తథాప్రజ. మన నాయకత్వంలో సిపాయిలందరూ మత్తుకు బాగా అలవాటు పడ్డారు. తాగి తాగి రాజ్యాన్ని ఈ గతికి తెచ్చారు. సర్వం జగన్నాథం. ఏం చేద్దాం? సరే తెలు. యమభటుల్లాగా వస్తున్నారు సైనికులు. ఏం చేయాలి ఇప్పుడు? సర్వం జగన్నాథం. ఒరే నేను భుజంగాని కాన్రా దిండి మాన్రా. దిండిమావా? ఈ పాత్రం మన దగ్గర పనికిరావు. మర్యాదగా వచ్చేస్థానానికి వస్తారా? ఒరే ఒరే నీ నిజంగా చారువాకుండా నా మాటలు నమ్మండిరా. ఒరే గాడిదలారా వదలకపోయారంటే మీ తలకాయలు తీస్తాను. జాగ్రత్త. బయలుదేరాడే తలలు దించేటరి. ఇలా జరుగుతుందని తెలిసే బెదిరించిన బతిమాలనే వదలొద్దని చెప్పారు కిరీటి గారు. ఆయన అంతా దూరదృష్టి కలవారయ్యా. ఒరే మీ పొగడ్తలు మండ మమ్మల్ని వదిలిపెట్టండి రా. వచ్చావా కిరీటి?
ఎంత చెప్పినా వీళ్ళు వినకుండా మాకు ఉరి తగిలించారు. అవును, తగిలించి నా అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. కిరీటి, మోసం జరిగింది నాయన. కదలడు రాజును భుజంగాన్ని మా వేషాల్లో విడిపించి వాళ్ళ వేషాల్లో మమ్మల్ని చెరసాల్లో బారిశాడు. అపర యుగంధరుడు కడుపున పుట్టిన నా దగ్గర మీ రాజకీయాలు సార్. నోరు మూసుకుని దేవుని తలుచుకోండి. కొంతన్నా గుర్తుపట్టలేనంత దద్దమైన మేరా దౌర్భాగ్యుడా. ప్రొద్దున్నే పుచ్చుకొచ్చాడేమో మీ సుపుత్రుడు. ఏం కుశావా? ఏమిటి సర్వం జగన్నాథ? ఇదంతా విక్రముడి చాకచక్యం. ముందు కట్లిప్పు కిరీటి, నా కట్లు కూడా విప్పు. మల్లన్న నువ్వా? నాన్న, విక్రముడు అంత తొలుతాం. పదండి. మీ కామఖేడలు ఇంకా సాగుతూనే ఉన్నాయన్నమాట. మీ ప్రాణాలు తీస్తేనే కానీ నాకు శాంతి లేదు. ఏమిటిది ప్రభు? మహారాజా, ఆనాడు మీ కళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేసాయో అర్థమైందా? శిల్పాచార్య చెప్పండి. నన్ను క్షమించండి మహారాజా, క్షమించండి. డబ్బు కోసం గడ్డి తిన్నాను. భగవంతుడు ప్రసాదించిన ఈ విచిత్ర రూపకళను దుర్వినియోగం చేశారు. అవును బావగారు, ఆనాడు నా చెల్లెల భవిష్యత్తు కోసం నేనే అంత దారుణం చేయించాను. అక్క, నీకు నేను చేసిన ఘోరాన్ని ఆ భగవంతుడు కూడా క్షమించాడు. ఆడదాన్ని అయ్యండి కూడా సాటి ఆడదానికి అన్యాయం చేశాను. నన్ను క్షమించక్క. విక్రమ్, తండ్రిగా నీకు, భర్తగా నీ మాతృమూర్తి తీరని అపచారం చేశాను. చిన్నవాళ్ళైనా నన్ను క్షమించండి నాయన. ప్రభు, అంత మాట అనకండి. విఖివ్రాత అలా ఉంది, మీరేం చేస్తారు? వీరసేన, నీ వంటి రాజభక్తుణ్ణి అనుమానించి అవమానించాను. నీ అంగవైకల్యానికి కారకుండయ్యాను. నన్ను క్షమించు వీరసేన. మహారాజా, నేను మీ సేవకుణ్ణి, నిజం తెలుసుకున్నాను. నాకదే చాలు. పదండి, తగిన సందర్భంతో కోటి పెడదాం. కిరీటిని చర్వాకుని యంత్రం చేసి మన రాజ్యాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. ఎంత శ్రమ అవసరం లేదు నాయన, మేమే వచ్చాం. వీళ్ళందరినీ పంపించారు. అడుగు ముందుకు వేస్తానని తలవేదాం. ఒక ప్రక్క కిరీట ధారణ, ఇంకొక ప్రక్క మధుమతీదేవికి మాంగళ్య ధారణ, రెండు రేపే జరిగిపోవాలి. కిరీటి, మా సుకన్యను పెళ్లి చేసుకుంటానని ఇప్పుడేంటి మోసం? మోసం కాదయ్యా, రాజకీయం. రాజకీయం? నీ రాజకీయాలు నా దగ్గర సాగు. నీ తండ్రి కొడుకులు ఇద్దరిని ఇప్పుడే ఇప్పుడే అర్థం చేశాను. సర్వం జగన్నాథ్. సుకన్య, అడ్డు తొలగిందని ఆనందపడుకో. నీ అంతం కూడా దగ్గర పడింది దుర్మార్గుడా. పీడ విరగడైపోయింది, మిగతా వాళ్ళ పీడ కూడా రేపు విరగడవుతుంది. శమన కనకల బాలయ్యని. అమ్మా మధుమతి, నీకు కిరీటికి జరగవలసిన వివాహానికి రేపటి సుముహూర్తం చాలా దివ్యంగా ఉందిటమ్మా. నీ అభిప్రాయం కూడా తెలుసుకుని ఏర్పాటు చేద్దామని వచ్చాను. పెద్దలు, మీ ఇష్టం వచ్చినట్టే జరపండి. చాలా సంతోషం మామగారు. ఆపేవేం తల్లి, అని నీ మనసులో ఉన్న మాట పైకను. ఏమి లేదు, లేని తల్లి లేనే లేదు. ఉన్న తండ్రి అయినా పక్కనే ఉండి ఆశీర్వదిస్తే అవశ్యం. అంతకంటేనా? అందుకు తగిన ఏర్పాట్లను ఇప్పుడే చేయిస్తాను. వస్తానమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి. కిరీటి, తప్పు తప్పు, అలవాటుగా ఆ పిలుపే వచ్చేసింది. ఆహా, ఆ పిలుపు కోసమే ఇంతకాలంగా తపస్సు చేస్తున్నాను.
ఆ పిలుపు పులకరింతలతో నా జీవితం అంతా గడిచిపోవాలి, మన దాంపత్యం సాగిపోవాలి. దానికి ఒకే ఒక అభ్యంతరం కనపడుతుంది. అభ్యంతరం ఏమిటి? అదే ఆ విక్రముని ఉనికి. నీకు ఆ దిగులక్కర్లేదు. ఆ వంచకుని కుటుంబం అంతా సూర్యోదయానికల్లా ఉరికి మొనెక్కే ఏర్పాట్లు జరిగాయి. అది మామూలు చావు, దాని వల్ల నాకు తృప్తి కలగదు. ఆ విక్రముడు మహారాజు మన వివాహం కళ్ళారా చూడాలి, వాళ్ళ మనసును రంపప కోతతో కుమిలి కుమిలి కృతించాలి. అప్పుడు కానీ మధుమతి, నా మనసుకు నచ్చిన కనుక కోరావు. ఆ ద్రోహుల ముఠాను వివాహ మంటపంలోనే విరిచి కట్టి వాళ్ళ కళ్ళ ముందే మనం కళ్యాణ వేదికను అలంకరిస్తాం. మరి దేవి గారు అనుమతి అయితే సెలవు తీసుకుని ఏర్పాట్లు చూసుకుంటాం. స్వయంగా చేయవలసినవే కనుక సెలవిస్తున్నారు. అమ్మా ఏమిటమ్మా ఈ విపరీతం? ఇంతసేపు మాట్లాడింది మీరేనా? అమ్మ నాన్న బాగా ఆలోచించి నీకు పేరు పెట్టారు మందమతి అని. రా. చేయవలసింది అంతా చేశారు ప్రభు. ఇహ తమకు పెళ్లి జరగటే తరువాయి. అది జరుగుతుంది. మా వివాహం నువ్వు వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురా. సైనికులారా, మీరంతా సిద్ధంగా ఉండండి. మాంగయ్య ధారణ జరిగిన మరుక్షణమే మీరు మీ స్థిరత్వాన్ని ఖండించాలి. నాన్న అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వచ్చి పీట్ల మీద కూర్చో. అమ్మా చేర్వాక, అన్యాయంగా నా బిడ్డ బ్రతుకును బలి చేయకు. అధిక ప్రసంగం మాన అచ్చింతలు వేయండి, కూర్చోండి. విక్రమ్, కడసారిగా నీ ప్రేయసుని కళ్ళారా చూసుకో. తప్పు తప్పు, కుట్ర కాదు మావగారు, రాజకి మధుమతి. కుట్రలో మోసాలు చేసిన మిమ్మల్ని పట్టుకోవడానికి కుట్రనే పన్నవలసి వచ్చింది. చూస్తే మీరందరినీ బంధించండి.